సరే దేవుని వాక్యంలో మనం వెళ్దాం. మన నెహెమ్యా గ్రంథాన్ని మనం కొద్ది నెలలుగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇవాళ 8వ అధ్యాయం మనం చూద్దాం. 8వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. అయితే ప్రతి అధ్యాయానికి అలాగే చెప్పాను నేను, అవునా? ఏ అధ్యాయానికి ఆ అధ్యాయం ప్రాముఖ్యం. ఇది మరి ముఖ్యంగా నెహెమ్యా గ్రంథం మన సంఘానికి దేవుడు ప్రవచనాత్మకంగా ఇస్తున్న సందేశం ఇది. ఇక్కడ జరుగుతున్న విషయాలు మన సంఘములు, మన సంఘ పరిస్థితులు దాన్ని అన్వయించుకుంటూ మనం సరి చేసుకుంటున్న పరిస్థితి అని మనవి చేస్తూ ఉన్నాను. 8వ అధ్యాయం సమయానికి గోడలు పూర్తయిపోయాయి, గేట్లు బిగించేశారు. తర్వాత దాని కొరకైన కాపు ఏర్పాటు చేశారు, నాయకత్వం ఏర్పాటు చేయబడింది. ఎవరు ఇస్రాయేలీలు, ఎవరు యూదులు, ఎవరు ఈ పట్టణానికి చెందినవారు అని సభ్యత్వము నమోదు కూడా పూర్తయింది. ఆ తరువాత సమాజంలో ఉన్న పెద్దలు వారందరూ కూడా కానుకలు అర్పణలు, ఆ యొక్క పట్టణం యొక్క భవిష్యత్తు కొరకు వారందరూ చెల్లించిన విషయాలు మనం 7వ అధ్యాయంలో మనం చూచాం. అది 7వ అధ్యాయానికి ఇవన్నీ ఇక్కడ పూర్తయ్యాయి. పూర్తయిన తర్వాత ఇప్పుడు 7వ నెల, మనకైతే ఇది 6వ నెల, కానీ ఇదేమి గ్రంథంలో ఇది 7వ నెల. 7వ నెలలో మొదటి రోజు ఇది. ఈ 7వ నెల ఇస్రాయిల్ యొక్క క్యాలెండర్లో చాలా ముఖ్యమైన నెల. అది లేవీకాండ 23:43 వచ్చాను చూస్తే, ఈ 7వ నెలలోనే ముఖ్యమైన పండుగలు కొన్ని ఉన్నాయి. మొదటిది ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్, అది మొదటి రోజు పండుగ, అది బూరలు ఊదే పండుగ. ఆ తర్వాత విమోచన దినం, ఈ 7వ నెలలో 10వ రోజు అది. ఆ తర్వాత పర్ణశాలల పండుగ, 15వ రోజు నుండి 21వ రోజు వరకు వారం దినాల పాటు జరిగే పండుగ ఇది. అయితే ఈ పర్ణశాలల పండుగకు ప్రతి యూదుడు తప్పనిసరిగా హాజరవ్వాలి. అది ఎప్పుడంటే 15వ రోజు నుండి, 7వ నెల 15వ రోజు నుండి మొదలవుతుంది. కానీ ఇక్కడ మనం వాక్యం చూసినప్పుడు 8వ అధ్యాయం మనం చూస్తే, 7వ నెల రాగా ఇస్రాయేలీలు తమ పట్టణంలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏక మనసుకులై నీటి గుమ్మం ఎదుటున్న మైదానమునకు వచ్చి యెహోవా ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా, యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదువబడుదాని గ్రహింప శక్తిగల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని వచ్చి మనం వెళ్దాము అక్కడికి. కనుక 7వ నెల మొదటి దినమందు ప్రజలందరూ కూడి వచ్చిన సంగతి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే 15 రోజుకు రావాలి, కానీ ఎంతమంది వచ్చారు? 15 రోజుల ముందు. ఆరాధన 7:30 కంటే 8:30 వస్తాం. అప్పుడు లోపల రానకపోతే కోపం బయట ఉన్న వాళ్ళ మీద, లోపల ఉన్న వాళ్ళ మీద. మీరు 15 రోజుల ముందు వచ్చారు, గొప్ప సభ తీరారు. అంటే 15 రోజుల ముందు రావడం అంటే దానికి అర్థమేదనగా వారి యొక్క ఆసక్తి, అంతవరకు అందరూ కలిసి ఆ గోడలు, ఆ గేట్లు నిర్మాణంలో పనంతట్లో ఉన్నారు. ఆ జనాభా లెక్కింపులో వారందరూ పాలు పొందారు, వారందరూ కానుకలు ఇచ్చారు. పెద్దలు, రాజు, ఇది గవర్నర్, వీళ్ళందరూ ఇచ్చిన మొత్తాలు మనం పోయిన వారు మనం చూసాం. అదంతా ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా దేవుని యొక్క ఆసక్తి, దేవుని యొక్క అభిమానం కలిగిన వారే, ప్రేమ కలిగిన వారు. ఈసారి చూసినప్పుడు ఇప్పుడు భౌతికమైన నిర్మాణం కాక ఆత్మీయ నిర్మాణం చేసుకోవడానికి వారు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఈ మొదటి రోజు చూసినట్లయితే మన జీవితాల్లో నూతన సంవత్సర దినం జనవరి 1 లాంటిది. ఈ యొక్క 7వ నెలలో మొదటి రోజు కనుక వారు మరొకసారి ఒక నూతన ప్రారంభం చేయడానికి అనుకూలమైన దినముగా, అనుకూలమైన సమయముగా మనం గమనించవచ్చు.
అది ఇంతవరకు 7 అధ్యాయం వరకు నెహెమ్యా ముందుండి అంత నడిపిస్తూ ఉన్నాడు. కానీ 7 అధ్యాయం తర్వాత 8 నుండి 11 అధ్యాయాల వరకు నెహెమ్యా వెనకాలే ఉంటాడు, ముందుకు రాడుతాను, వెనక ఉంటాడు. అది ముందుకు ముఖ్యంగా ముందుకు వచ్చి కనబడేది ఎవరనగా ఎజ్రా అనే ఒక వ్యక్తి అని మనం చూస్తూ ఉన్నాం. ఎజ్రా ఎవరని ఆలోచన చేస్తే ఎజ్రా గ్రంథం 7 అధ్యాయం, దాని ముందు నా పుస్తకం ఎజ్రా గ్రంథం 7 అధ్యాయం మొదటి నుంచి 10 వచనాల వివరం ఉంది, కానీ అదంతా చదవడానికి సమయంలో తర్వాత చూసుకోండి. మొదటి నుంచి 10 వచనాలు 10 వచనం అంటాడు, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకునేటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి అంటే స్టడీ చేశాడు. ఎజ్రా హడ్ డిటర్మిన్ టు స్టడీ అండ్ ఒబే ద లా, చదివి లేదా పరిశీలనాత్మకంగా పరిశోధించి చదివి దాని చొప్పున నడుచుకోవడానికి, ఆ తర్వాత ఇస్రాయేలీయులకు దాని కట్టడలు విధులు నేర్పుటకు నిశ్చయించుకున్నవాడు. ఇతరు యాజకుడు, యాజకుడు మాత్రమే కాకుండా లేఖికుడు కూడా. హి వాజ్ ఎ ప్రీస్ట్ అండ్ ఎ స్క్రైబ్. అయితే నెహెమ్యా కంటే 13 లేక 14 సంవత్సరాల ముందు యెరూషలేము వచ్చినవాడు, వచ్చి దేవాలయకు మంది నిర్మాణంలోనూ ఇంకను ఇస్రాయేల్ జనాంగాన్ని ఆత్మీయంగా దేవుని వాక్య విషయం నడిపించడానికి ఎంతగానో శ్రద్ధ వహించిన సేవకుడు ఎజ్రా. ఆ విషయాలు మన ఎజ్రా గ్రంథంలో మనం చూస్తాం. అయితే ఈ గ్రంథం మనం చూస్తే ఎజ్రా తాను వచ్చి మీరందరూ రండి, మీకు వాక్యం బోధిస్తాను, పని అయిపోయింది కదా, కూర్చొని వాక్యం వినండి, మీరు ఆత్మీయంగా ఎదగాలి అని ఎజ్రా ఏర్పాటు చేయలేదు. ఈ రోజుల్లో చూస్తుంటే సభలు మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్న విధానం మనం చూసినట్టు చాలా వ్యాపార దృష్టితో జరుగుతూ ఉన్నవి. ఒకసారి శ్రీకాకుళం జిల్లాలో చాలా పెద్ద సభలు ఏర్పాటు చేశారు, చాలా పెద్ద స్పీకర్ని పిలిచారు, దాని పబ్లిసిటీ పరంగా నా దగ్గరికి వచ్చారు. ఎక్కడి నుంచో వారు, ఎక్కడి నుంచి చాలా ఇంకో జిల్లా నుంచి, వేరే జిల్లా నుంచి వచ్చి ఇక్కడ శ్రీకాకుళంలో ఏర్పాటు చేస్తూ మాట్లాడుతూ, అయ్యా మీరు దీన్ని సపోర్ట్ చేయాలి, మీరు రావాలి, మీరు దీన్ని సంఘంలో ఈ ప్రాంతం అంతా మీరు పబ్లిసిటీ చేయాలన్నారు. అయితే నేను అన్నాను, అయ్యా మీటింగ్స్ మీరు పెట్టుకుంటున్నారు, మేము పిలవలేదు. మీ శ్రీకాకుళం జిల్లాలో పాస్టర్లు అందరూ కూర్చొని సంఘాలన్నీ కూర్చొని మన మహాసభలు ఏర్పాటు చేద్దాం, ఎవరిని పిలుద్దామని మేము ఎంచుకున్న స్పీకర్ కాదేన. తర్వాత ఈయన స్పీకర్గా పిలవడానికి ఆయనకున్న బ్యాక్గ్రౌండ్, ఆ అర్హతలు కాకుండా వాక్యపరంగా ఆత్మీయంగా ఉన్న అర్హత ఏమిటి, ఇవన్నీ అడిగేసరికి చాలా కోపం వచ్చింది వాళ్ళకి. ఈరోజు చూసినప్పుడు ఎవరు మట్టుకు వారు ఆశీర్వాద సభలో లేకపోతే పార్ట్నర్స్ మీటింగ్లో పెట్టేసి దానికి ఊర్లో జనం సంఘాలు పాస్టర్తో ప్రమేయం లేదు. ఊరు జనంతో వారు పబ్లిసిటీ వారు చేసుకుంటారు, వారు సౌండ్ సిస్టమ్ వారు తెచ్చుకుంటారు, వారు టెంట్లు వారు తెచ్చుకుంటారు, వారు జనరేటర్స్ వారు తెచ్చుకుంటారు, వారు ప్యాంప్లెట్స్ వారు తెచ్చుకుంటారు, అన్నీ కూడా వారే తెచ్చుకో, వారే చేసుకొని చందా కూడా వారే తీసుకొని పోతున్న పరిస్థితులు. ఇప్పుడు ఎలాగైందంటే చాలా వరకు స్పీకర్సే స్పాన్సర్ చేసి మీటింగ్లు పెట్టుకుంటున్నారు. నేను మీ సంఘానికి వస్తాను, మీటింగ్ పెట్టండి. మరి నేను చెప్పాను కదా, ఒక ఆయన 3 రోజులు మీటింగ్ స్పాన్సర్ చేస్తాడట, చివరి రోజు ఆయనకు సన్మానం చేయాలట. ఒక సన్మానం కోసం 3 రోజులు ఖర్చు పెడతాడు ఆయన. ఏ ఇన్సెంటివ్ ఇది? సేవకరికైన ఆసక్తి చివరికి ఇలాగ సన్మానాలు, పేర్లు, గొప్పతనాలు. ఇప్పుడు కొంతమంది చూసినప్పుడు అన్ని ఊళ్ళో, అన్ని జిల్లాల్లో, అన్ని కేంద్రాల్లో మేమే ఉండాలి, మా సెంటర్ ఉండాలి, మా మీటింగ్ ఉండాలి, మా సభ ఉండాలి. కానీ అన్ని ఊళ్ళో అన్ని సెంటర్లో పెట్టేస్తున్నారు. దాంతో మన టెక్నాలజీ బాగా వృద్ధి చెందడంతో మరి మనిషి లేకుండానే టీవీ స్క్రీన్స్ ద్వారా సేవ చేస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఈ నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తూ ఉంటే ప్రజల నుండి వచ్చింది కోరిక, ప్రజల నుండి వచ్చింది స్పందన. వారు వచ్చి అంటున్నారు, ఎజ్రాని పిలిచి అయ్యా ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకొని రా, దేవుని వాక్యాన్ని తీసుకొని రా, మనకి ప్రామాణికం మనకు అవసరమైంది, దేవుని వాక్యం ఏం చెబుతుంది. ఈ రోజుల్లో చాలామంది దేవుని వాక్యమునకు బదులుగా ఈ లోకం యొక్క విధానము, లోకం యొక్క విషయాలు, లోకానికి సంబంధించి లేకపోతే లోక విధానంలో కనబడుతున్న శ్రేష్టమైన వాటిని తీసుకొని లేకపోతే న్యూస్ పేపర్ వార్తలు అయితే, మ్యాగజైన్ వార్తలు అయితే జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులు తీసుకొని దాన్ని బేస్ చేసుకొని వాక్యాన్ని బోధించే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కానీ
ఇస్రాయేల్ జనాంగం 7 అధ్యాయం తర్వాత 8 అధ్యాయంలో వాళ్ళు కలిగిన శ్రేష్టమైన మార్పు ఎదురుగా ఎజ్రాను పిలిచి అంటున్నారు. అప్పుడు జనులందరూ చూడండి ఆ మాట, జనులందరూ ఏక మనస్కులై ఒకే మనస్సుతో వారందరూ కూడా వచ్చి ఎజ్రాను పిలిచిన సంగతిని మనం చూస్తూ ఉన్నాం. ఎజ్రాను పిలిచి అంటున్నాడు, ఇస్రాయేలీలకు యెహోవా ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రాను శాస్త్రితో చెప్పగా, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం, యెహోవా మోషేకి ఇచ్చిన ఆజ్ఞల గ్రంథం, ఆ పుస్తకాన్ని ఆ గ్రంథాన్ని తీసుకొని రా, తీసుకుని వచ్చి దానిలో నుండి మాకు బోధించు అనే సందేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. 2 తిమోతి పత్రిక 4 అధ్యాయం ఈనాటి సమాజానికి మనం పోలిక చూస్తే 2 తిమోతి పత్రిక 4 అధ్యాయం దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పినది ఏమనగా వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు, ఖండించము గద్దించము బుద్ధి చెప్పము. ఇది తిమోతికి పౌలు చేస్తున్న హెచ్చరిక. నువ్వు చేయవలసింది ఏమిటి అని చెబుతూ వాక్యాన్ని బోధించు, వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా చెప్పు అని చెబుతూ, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపు నాకు తిరుగు కాలము. వచ్చును అయితే నీవన్ని విషయములు మితముగా ఉండము, శ్రమపడము, స్వార్థకును పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించము. ఆ రోజుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. హితబోధను వాక్యాన్ని సహించక కల్పనా కథల వైపు, వింతైన విషయం ఏదనగా ఈ కల్పనా కథలు చెబుతున్న సేవకులు కూడా పాస్టర్లు కూడా కట్టకథలు పెట్టకథలు చెబుతున్న వాళ్ళు కూడా స్వచ్ఛమైన వాక్యం చెబుతున్నామంటారు, అదేంటి నాకు అర్థం కాదు. వారు చెప్పే పెట్టకథలకి కల్పనా కథలకు కూడా దేవునికి వాక్యమునకు మరి ముఖ్యంగా ప్రభువు చెప్పిన ఉపమానములతో సాటి అయిన విధంగా వారు చెబుతూ ఉంటే ఆశ్చర్యం కలుగుతూ ఉంది. స్వచ్ఛమైన వాక్యం అని మాట్లాడుతూ వ్యర్థమైన విషయాలు చెబుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. వచ్చే హెడ్లైన్ ఒకటి, పేరు టైటిల్ ఒకటి, మాట్లాడేది వేరొకటి. యూట్యూబ్లో మీరు చూస్తూ ఉంటారు, గమనిస్తున్న వారు యూట్యూబ్లో టైటిల్ చూస్తే అబ్బా ఏదో అనుకుంటాం, తీరా చూస్తే ఆ టైటిల్ ఉన్నది ఏది కూడా లోపల ఉండదు, ఆ ట్యాగ్లైన్కి అనుసరించి లోపల ఏమీ ఉండదు. కొన్ని సందర్భాల్లో ఈరోజు మనం చూస్తున్న సేవలు, సేవకులు, వారికి పబ్లిసిటీలు, వారు చేస్తున్న ప్రచారాలు చూస్తూ ఉంటే ఆ ప్రచారం సంబంధించి ఏది కూడా లోపల కనబడడం లేదు. అయితే అది చూడగలిగిన కన్నులు మనకు లేవు. మనం పబ్లిసిటీని చూస్తున్నాం, వింతను చూస్తున్నాం, ఎక్కువ మందిని చూస్తున్నాం, ఆ జనాలు చూసి దాని వెంట పొలోమని వెళ్ళిపోతున్నారు తప్పించి. ఇది ఎంతవరకు దేవుని వాక్యం, ఎంతవరకు సత్యం అని పరిశీలించే జ్ఞానం మనకు లేని దినాల్లో మనము జీవిస్తూ ఉన్నాం. తమ కొరకు వారు తమ చెవులకు ఆ దురద చెవులకు ఆ దురద తీర్చే, లేకపోతే వారికి సౌకర్యంగా ఉండే బోధకులను పిలుచుకొని బోధలు వింటున్న పరిస్థితి. కానీ ఇక్కడ చూసిన వీరు అంటున్నారు, మోషేకి ధర్మశాస్త్రాన్ని తీసుకొని వచ్చి మాకు బోధించు, అందులో నుండి మాతో మాట్లాడు. ఇక్కడ చూసినప్పుడు ఈ పట్టణం యొక్క భౌతిక అవస్థత, ముఖ్యంగా వారి భద్రత కొరకైనా పని నిర్వహించబడింది, పూర్తయింది. దాని కొరకు ఏర్పాటు అంతా చేసుకున్న తర్వాత ప్రజలు ఇప్పుడు తమ యొక్క ఆత్మీయ విషయం, ఆ గోడను కట్టడానికి బయట నుంచి నెహెమ్యా వచ్చి వారిని ప్రోత్సహించవలసి వచ్చింది. కానీ వారి హృదయంలో జరగబోయే ఈ రివైవల్ ఉజ్జీవానికి, ముఖ్యంగా దేవుని వాక్యము కొరకైన వారి యొక్క తపన చూస్తే బయట నుంచి వారికి రాలేదు ప్రేరణ, వారిలో వారికి వచ్చిందే ప్రేరణ. ఎప్పుడైతే సంఘములో క్రైస్తవులలో దేవుని వాక్యము వాక్యం చెప్పండి, మా వాక్యం బోధించండి, మేము వింటాం, దేవుని వాక్యంలో నుంచి మాతో మాట్లాడే వాక్యం ఏం చెబుతుంది మాకు చెప్పండి అనే స్పందన ఎప్పుడైతే ప్రజల్లో వస్తుందో, సంఘంలో వస్తుందో, అప్పుడు నిజమైన ఉజ్జీవం వస్తుందని మనవి చేస్తూ ఉన్నారు. బలవంతంగా మీరు రండి కూర్చోండి, ఇదిగైన గంటలు మాట్లాడితే మీకు ఇది ఇస్తాం, బహుమానం ఇస్తాం,
అని తైలాలు ఇచ్చి పిలిపించుకునే పరిస్థితి కాక, లేకపోతే చాలామంది మహాసభలు మీరు పిలిచేది దేనికనంటే మీరు వస్తే మీరు ఆశీర్వాద పండుగలు ఆశీర్వాద మీటింగ్స్ దేనికనగా మీరు ఆశీర్వదించబడతారు. ఎలాగ ఆశీర్వదించబడతారు? మీరు రూపాయి ఇస్తే 100,000 రూపాయలు వస్తాయి, 100,000 ఇస్తే 10 కోట్లు వస్తాయి, అలాగే అంత బంపర్ ఆఫర్లు. దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆశీర్వదిస్తాడు నిన్ను, నీ పిల్లల్ని, పిల్లల పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదమేనా మనకు కావాల్సింది? దేవుడిని మనం పొందవలసిన ఆశీర్వాదం మాత్రమేనా? మనకి బాధ్యత లేదా? దేవుని విషయమైనా, దేవుని మనస్సు ఏమిటో, దేవుని హృదయం ఏమిటో, దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోవలసిన అవసరం లేదా? అయితే ఇజ్రా వారిని పిలిచి, అయ్యా మాకు వాక్యాన్ని బోధించండి. 8వ అధ్యాయం నుండి 13వ అధ్యాయం వరకు ఆత్మీయ పరిచర్య, దానికి ఫలితాన్ని మనం అక్కడ చూస్తాం. 8 నుండి 13 వరకు ద స్పిరిచువల్ మినిస్ట్రీ అక్కడ లిఖించబడింది. 8వ అధ్యాయం మనం చూస్తే ఉపదేశం మనం చూస్తాం. 8వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో వారు పశ్చాత్తాపడి పాపక్షమాపణ కోరుకునే స్థితి మనం చూస్తాం. 9వ అధ్యాయంలో 10 నుండి 12 అధ్యాయంలో మనం చూస్తే వారు నిర్మించిన ఆ గోడ యొక్క ప్రతిష్ట మనం చూస్తాం. 13వ అధ్యాయంలో ఆ సమాజాన్ని శుద్ధీకరించే పరిస్థితులు మనం చూస్తాం. ఇక్కడ గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఎజ్రా, నెహెమియాలు వారిద్దరు మాత్రమే కాకుండా ప్రజలు కూడా. ఓ విధంగా చెప్పాలంటే నెహెమియా పరిచర్య సక్సెస్ అయ్యాడు. ప్రజల్లో ఏ కార్యం తేవాలని ఆశించాడు, ముఖ్యంగా తను మొదలుపెట్టిన కారణం ఏదనగా దేవుని ప్రజలకు అవమానం, దేవుని నామానికి అవమానము, నింద కలుగుతూ ఉంది, కనుక అది తొలగించడానికి మనం పూనుకుందాం రండి అని గోడలు కట్టారు. అయితే గోడలు కట్టడంతో అయిపోలేదు పని. దాని తర్వాత వారిని ప్రజలుగా, ఒక ఆత్మీయ జనాంగముగా, దేవుని యొక్క జనాంగముగా సిద్ధపరచడానికి నెహెమియా ఉద్దేశం. అయితే ఆ ఉద్దేశం వారిలో బలంగా, లేకపోతే వారికి మరలా వేరేగా బోధించవలసిన అవసరం లేకుండా ఇది కట్టాం, దీని తర్వాత మరలా మనం కట్టుకోవాలి అనే తలంపు వారిలో కలిగి మనం ఎలా కట్టుకుంటాం? దేవుని వాక్యం ద్వారా కట్టుకుంటామనే అవగాహన వారికి కలిగింది. ఇది చూసినప్పుడు వీరందరూ యూదులే, ఇస్రాయేల్ జనాంగమే. దేవుని వాక్యము, దేవుని ధర్మశాస్త్రం, పాత్ర మందిన ప్రవక్తలు వీరందరూ ఎరిగిన వారు. ఇప్పుడైతే మరలా తిరిగి బానిసత్వం నుంచి విడుదల పొంది, లేకపోతే ఆయా దేశాలకు చెరగా వెళ్ళిపోయిన ఆ పరిస్థితి మరలా విడుదల పొంది తిరిగి తమ స్వదేశానికి వచ్చిన తర్వాత వీరిలో దేవుని ఎడల మళ్ళీ ఆసక్తి, దేవుని వాక్యం ఎడల ఆసక్తి, దేవుని వాక్యం అని వినాలి. అంతకుముందే దేవుని మందిరాన్ని వారు కట్టి ఉన్నారు. అయితే ఇప్పుడు గోడలు పూర్తయిన పట్టణం ఒక క్షేమంగా ఉంది, ఇక మనం ముందుకు వెళతాం అనుకునే పరిస్థితులు వారు చూసినప్పుడు, అయ్యా మాకు వాక్యం కావాలి. యెరూషలేములో జరిగిన తర్వాత పరిస్థితులకు కారణము 8వ అధ్యాయం. దేవుని వాక్యాన్ని వారికి పాజిటివ్గా స్పందించారు, అనగా అనుకూలముగా, వాక్యానికి అనుకూలముగా వారు స్పందించారు. ఈ అధ్యాయంలో మనం చూస్తే 3 ప్రాథమికమైన స్పందన రెస్పాన్సెస్ మనం చూస్తాం. మొదటిది దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడం, అండర్స్టాండింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుని చూసిన ప్రాముఖ్యం వారు అంటారు, దేవుని వాక్యం విని దాన్ని అర్థం చేసుకోగలిగిన స్త్రీ పురుషులను వారు ఏర్పాటు చేసుకు, వారు పిలిచారు. వారందరూ కలిసి మేము వాక్యాన్ని విన్న మాత్రమే కాకుండా అర్థం చేసుకుంటాం. బాధాకరమైన పరిస్థితి మన సంఘంలో చాలామంది వినరు, విన్న కొద్దిమంది కూడా అర్థం చేసుకోరు. అది రెండూ లేని పరిస్థితి వల్ల ఏమవుతుందంటే, ఎంతకాలమైనా సరే మీరెవరు ఏమిటన్నప్పుడు ఏమీ చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆయా సందర్భాల్లో చాలా బాధపడుతూ ఉన్నాను, చాలా దుఃఖంతో మాట చెబుతున్నాను. మీరు మా సంఘానికి ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు అని చెప్పడానికి సిగ్గుపడే పరిస్థితి. ఇన్ని సంవత్సరాల నుంచి మీతో ఉన్నారా, సంఘంలో ఉన్నారా? ఎందుకంటే మనకున్న పేరు, మనకు ఉన్నదానికంటే పేరు ఎక్కువైందేమో మనకి కదా. సొలొమోను జ్ఞానాన్ని గురించి చెప్పబడిన దానికంటే చెప్పబడిన తక్కువ ఉన్నతో ఎక్కువ ఉంది సొలొమోను జ్ఞాన విషయం. కానీ మన సంఘం గురించి పబ్లిసిటీ ఎక్కువ ఉంది, ఉన్నది తక్కువ ఉంది. మీ గొప్ప స్టిక్కు మీ సంఘం, మీ పాస్ట్ ఊరుకోడు, ఏది ఊరుకోవట్లేదు, అన్నీ చేస్తారు అందరూ. ఆ పేరు ఉంది తప్ప నేను వద్దని చెప్పి మానేసింది ఎవరున్నారు? ఏడు చేశారు స్టిక్కే, ఏడు స్టిక్కు, ఆ కర్ర ఎందుకు పనికిరావట్లేదు ఆ స్టిక్, ఆ స్టిక్కును ఎవరు పనాలు చేసుకుపోతున్నారు? పేరైతే ఉంది కానీ ఉండవలసింది లోపల
లేని పరిస్థితి. దాంతో ఇన్ని సంవత్సరాలు మా సంఘం అంటే మరి ఇన్ని సంవత్సరాలు మీ సంఘం అయితే మరి ఇదేమిటి అన్నాడు. దాని జవాబు లేదు నా దగ్గర. నా కేకలే మిగులుతున్నాయి, కోపమే మిగులుతుంది, ఆ స్టిక్కర్ కూడా మిగులుతుంది. హిట్లర్ అని పెట్టి అభివృద్ధి ఇచ్చారు కొంతమంది నాకు, చాలా వందనాలు. కానీ లేదు, అదేమీ కనబడడం లేదు. ఊరికే పేరు మాత్రం ఉంది, కానీ దానికి తగిన మారు మనసు మార్పు మనలో లేదు. దానికి కారణం మనం వినడం లేదు. వినడం లేదు, విన్న తర్వాత అర్థం చేసుకోవడం లేదు. మనకెందుకులే, ఏది చెప్తారు ఆ టైం అది అన్నట్టుగా భావిస్తూ ఉన్నాం. కనుక విని దాన్ని అర్థం చేసుకోగలిగిన సామర్థ్యం గలవారు వీరిలో ఉండవలసిన ఆసక్తి ఏదైనా అయ్యా మాకు మాట్లాడు, వాక్యం చెప్పండి, వింటాం మేము నేర్చు అర్థం చేసుకుంటాం. ఆ తర్వాత రెండవది రిజాయిసింగ్ ఇన్ ద వర్డ్, దేవుని వాక్యం అని ఆనందించడం. 9-12 వచనాలు మనం చూస్తాం. ఆ తర్వాత ఆఖరిది మూడవది ఒబేయింగ్ ద వర్డ్, 13-18 వచనాలు. దేవుని వాక్యం విని ఆనందించడం మాత్రమే కాకుండా దాని ప్రకారంగా మనం జీవించాలి. అవి చేస్తున్నప్పుడే వాక్యం యొక్క ఆశీర్వాదం మనం అనుభవించగలం. కనుక మనం చేయవలసిన పని ఏదైనా మన మనసుతో మన మెదడుతో మైండ్తో అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత మన హృదయం మీద ఆనందించాలి. వాక్యం లోపలికి రాగానే మానసికమైన ఉల్లాసం కాకుండా హృదయానందం, మన స్పిరిట్ లోపల ఆనందం కలగాలి. మన చిత్తములో మన విల్లో ఉభయత, విధేయత, ఉభయింగ్, ఉభయత అంటాను కదా ఇంగ్లీష్ తెలియ కలిపి మాట్లాడుతున్నాను అక్కడ, విధేయత, ఉభయత. ఒక కొత్త మాట వచ్చింది, రాసుకోండి ఎవరైనా తర్వాత. మన చిత్తమందు విధేయత, నేను వాక్యములో విన్నాను, ఆ విన్న దాని ప్రకారంగా నేను చేస్తాను. దేవుని యొక్క వాక్యం మన కట్టిపడేయాలి. దేవుని వాక్యం యొక్క సత్యముతో మనం బంధింపబడి ఉండాలి. దేవుని వాక్య సత్యానుసారంగా మనం అవడానికి సిద్ధపడాలి. ఈ నెహెమ్యా నిందజ్ఞానం మనం చూస్తే ఇంచుమించు 6 సార్లు ఇక్కడ వారు అర్థం చేసుకోగలిగిన సామర్థ్యం గలవారు కూడుకున్నట్టుగా మనం చూస్తాం. వాక్యం వినగలిగిన వయస్సు కలిగిన వారు, అర్థం చేసుకోగల వయస్సు వచ్చిన వారు, మానసికంగా కొద్దిసేపు మాటలు వినగలిగిన సామర్థ్యం ఉన్నవారు, వారందరూ కూర్చొని అయ్యా మాకు వాక్యం చెప్పండి, కథలు కాదు మాకు కావాల్సింది. మోషేకి దేవుడు యెహోవా ఇచ్చిన ధర్మశాస్త్రం అవి తీసుకొని రండి. విత్తువాని గురించి ఉపమానములు ప్రభువు చెప్పాడు. విత్తువాడు విత్తుతూ వెళ్ళిపోతుంటే రకరకాల 4 రకాల నేలలు మనం చూస్తాం. ఆ నేల ఏదనగా మన యొక్క హృదయం. అక్కడ చెబుతున్న విషయము కూడా ప్రభు చెబుతున్న మాట ఏదనగా విత్తనములు సరైనది, విత్తనములు లోపము లేదు, విత్తువాళ్ళలో కూడా లోపం లేదు, కానీ లోపం ఎక్కడుందనగా దాన్ని స్వీకరించే నేలలో లోపం ఉంది. ఆ నేల సిద్ధపరచబడిన నేల అయినట్లయితే, బుల్లతుప్పులు గచ్చిపొదలు లేని నేల, రాళ్ళు లేని నేల అయినట్లయితే, మంచి నేల అయితే 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఆ విత్తనము ఫలిస్తుంది. దేవుని వాక్యంలో ఫలించాలంటే మానసికంగా దాన్ని మనం స్వీకరించాలి, అంగీకరించాలి. ఆ మొక్క, ఆ విత్తనము ఆ భూమి స్వీకరించి దానిలో స్థానమిస్తే ఆ లోపలకు వెళ్ళి ఆ విత్తనము మొలకెత్తి పైకి వస్తుంది. మనం చాలామంది త్రోవ పక్కన ఉన్నట్టుగా దేవుని వాక్యాన్ని మన స్థానం ఇవ్వడం లేదు. దేవుని వాక్యాన్ని వినడము అర్థం చేసుకోవడం దేంతో సమానం అని అంటే ఒక విత్తనము నేలలో నాటబడి అది పెరగడంతో సమానం. ఒక విత్తనం పెరగాలి అని అంటే నేల నాటబడాలి, నాటబడి అక్కడే కొంతకాలం ఉండాలి. కొన్నిసార్లు కొంతమంది తెలివి తక్కువ చేస్తారు, విత్తనం నాటుతారు, ఒకరోజు చూస్తారు మనుషులు దాన్ని తవ్వేసి మొలకెత్తింది లేదా అని చూస్తారు. కొన్నిసార్లు పిల్లలకి సైన్స్ ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటారు టీచర్స్, ఒక విత్తనం మొలకెత్తి తీసుకొని రమ్మని తీసి భూమిలో పాతాడు, చూస్తాడు ఒక రోజు ఉంటే రాదు, మిగతా వాడికి వచ్చేసిందట, వీడికి వచ్చేసిందట, నాకు రాలేదని తీసి చూస్తాడు, రాలేదని మళ్ళీ పెట్టి మళ్ళీ వీడికోసం మళ్ళీ జాత చేస్తాడు. అలా ప్రతిరోజు తీస్తూ ఉంటే ఎప్పుడు మొలకెత్తుంది అది? అది అందులో ఉండాలి. ఆ మొలకెత్తుంది కొంతకాలం ఉంటే అది పెరుగుతుంది, పెద్ద అవుతుంది, కాయ కాస్తుంది, అంతే తప్ప ఎక్కడో రోజు అక్కడో రోజు అక్కడో రోజు అక్కడో రోజు అక్కడో రోజు ఎక్కడో దగ్గర స్థిరంగా నాటుబడి ఉండాలి. నాటుబడి ఉంటేనే తప్ప వాక్యం మన జీవితాల్లో ఫలించదు. కొంతమందికి వెరైటీ ఇష్టం, ఎప్పుడో ఎక్కడగా వెరైటీ పర్లేదు, కానీ మీరు ఆధ్యాత్మిక ఎదగడం కోసం వెరైటీ అనుకున్నారు అనుకోండి, రోజుకొక హోటల్లో తింటాను, రోజుకొక బడ్డీ ధర తింటాను,
రోజుకొక అమ్మ దగ్గర తింటాను అనుకుంటే మీ ఆరోగ్యాలు పూర్తిగా దుంపనాశనం అవుతాయి. ఏ హాస్పిటల్ ఏ డాక్టర్ కూడా సహాయం చేయలేడు. ఇందువల్ల వెరైటీ అలాగే ఆత్మీయంగా వెరైటీ అనుకుని ఊరంతా తిరిగారనుకోండి, ఎందుకు పనికి రాకుండా పోతారు. ముఖ్యంగా నిత్య జీవానికి వారసులు కానేరరు. అది వారు చెబుతున్నారు. నెహెమ్యా ఆ ధర్మశాస్త్ర గ్రంథం తీసుకున్నా అంటే ఇంత పెద్ద పుస్తకం కాదు. అది ఎంత పుస్తకం? అది మొదటి 5 పుస్తకాలు. ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. పిల్లలు బాగా సండే స్కూల్ నేర్చుకుని ఉంటారు, సంతోషం. సండే స్కూల్ టీచర్కి ఘనత, కరెక్ట్గా చెప్పేశారు పిల్లలు. పెద్దవాళ్ళు వీళ్ళు ఎంతమంది చెప్పగలరు 5 పేర్లు? మీకు పరీక్ష పెడితే ఫెయిల్ అవుతారు చాలామంది. ఆది కాండం ఏమో ప్రకటనలు వెతుకుతారు, ప్రకటన ఏమో నిర్గమకాండలు వెతుకుతారు. అయితే 5 పుస్తకాలు ఎంతది? ఇంతే పుస్తకం, 5 పుస్తకాలు కలిపి. అయితే దాన్ని తీసుకుని వచ్చారు. అయితే 5 పుస్తకాలు చదవడం అంటే కష్టం, ముఖ్యంగా లేవీకాండం చదివి చూడండి, చాలా కష్టం అది. అయితే నా ఉద్దేశం అనుకునేది ఏదైనా ఎజ్రా చేస్తున్న పని ద్వితీయోపదేశ కాండం తీసుకొని డెట్రానమీ దాని నుంచి బోధిస్తూ అవసరమైనప్పుడు ఆ మిగతా 4 పుస్తకాలు కూడా రిఫర్ చేస్తుంటారని భావిస్తూ ఉన్నాను. ద్వితీయోపదేశ కాండంలో 34 వాటిలో ఉన్న ముఖ్యం దేవుని ధర్మశాస్త్ర మంత్రి యొక్క మరొకసారి ఉపదేశం రివైజ్ చేసినట్టుగా ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది. తర్వాత ఈ నాయకులు ఎంచుకున్న ప్రదేశం మనం చూస్తే యాజకుడు ఎజ్రా 7వ మాసం మొదటి దినమున చదువుబడదాన్ని గ్రహింపగా శక్తిగల స్త్రీ పురుషులను కలిసిన సమాజం అంతటిని ఎదుటను ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని వచ్చి గ్రంథాన్ని తీసుకుని వచ్చారు. నీటి గుమ్మం ఎదుట ఉన్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకు తెలివి వినగల వారికి అందరికీ చదివి వినిపించుచు వచ్చారు. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. ఎక్కడ కూడుకున్నారు ఇక్కడ ఆలోచన చేస్తే నీటి గుమ్మము దగ్గర ఉన్న మైదానంలో, వాటర్ గేట్ మన ద్వారాలు చూసాం. అందులో నీటి గుమ్మము తూర్పక్క నుండి ఆ గుమ్మము దగ్గర అక్కడ ఒక పెద్ద వేదిక ఏర్పాటు చేస్తారు. అంత ముందుగానే ఆ గోడ నిర్మాణం చేస్తున్న సమయంలోనే వేదిక ఏర్పాటు చేయబడి ఉంటుందని భావిస్తూ అప్పటికప్పుడు వేదికలు తయారైపోవు. చాలా పెద్ద వేదిక అక్కడ ఉంది. అయితే దాని మీద ఎజ్రా నిలబడి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. అయితే ఆ నీటి గుమ్మము ఏర్పాటు చేసుకోగల కారణం మనం చూస్తే బైబిల్లో నీరు అనేది మనం చూసినప్పుడు 2 అర్థాలు మనకి ఇస్తూ ఉంది. అది కడుక్కోవడానికి శుద్ధీకరించడానికి ఉపయోగించే నీరు, అది దేవుని వాక్యంతో పోల్చబడుతుంది. ఎఫెసు పత్రిక మనం చూస్తాం, ఉదక స్నానం నీటితో స్నానం చేయించినట్టు శుద్ధి చేసినట్టుగా ప్రభు యేసుక్రీస్తు తన వధువుకు స్నానం, సంగమునకు స్నానం. కనుక వాక్యము అనేది నీటిగా స్నానమునకు ఉపయోగించే శుద్ధీకరణకు అవసరమైనదిగా వాక్యం మనకి ఉందని మనవి చేస్తున్నాడు. తర్వాత ఇదే వాక్యం, ఇదే నీరు యోహాను సువార్త 7 అధ్యాయం మనం చూస్తే ప్రభు అంటాడు అక్కడ నీరు లోపల త్రాగేది, స్నానానికి ఉపయోగించేది వాక్యము, అలా త్రాగింది కూడా దాని గురించి అంటాడు పరిశుద్ధాత్మ. అతని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించడు. అక్కడ వాక్యం రాస్తాడు 7:39 వచనంలో రాయబడి శంకెను వారు పొందబోయే ఆత్మల గురించి ముందుగా ప్రభు యేసుక్రీస్తు చెప్పాడు. కానీ ఇక్కడ వాక్యం మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం నీరు, ఈ నీటి గుమ్మ అనేది వాక్యముగా మన శుద్ధీకరణకు మనకు ఉపయోగపడేది. తర్వాత ఇంకా మనం లోపలకు పుచ్చుకొని దాని ద్వారా ఆత్మీయ దాహాన్ని తీర్చుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడి మన కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించినంతటి ఆత్మీయమైన అనుభవం కొరకు ఇక్కడ నీటి గుమ్మాన్ని వరించుకున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మన జీవితాలకు అన్వయించుకుంటామో దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉన్న ఆత్మకు అవకాశం, మనకు ఆత్మకు స్వేచ్ఛనిచ్చి ఆత్మను మనం బంధించుకుంటుగా చాలా మనకున్న గొప్ప బలము బలహీనత ఏదనగా స్వేచ్ఛా చిత్తం. దేవుడు మనల్ని చేసినప్పుడు మనకు ఒక స్వేచ్ఛా చిత్తాన్ని ఇచ్చాడు, దాన్ని ఆయన తొలగించాడు. అది ఉంటుంది, ఆ స్వేచ్ఛా చిత్తం ఉంటుండగానే మన ఇష్టపూర్వకముగా దేవుని యొక్క ఆత్మకు
కార్యం జరిగించు. ఆత్మ చేయగలడు, దేవునికి దేవుని యొక్క ఆత్మకు అసాధ్యమైన కార్యం లేదు. కానీ మనం అనుమతించినంత మేరకే దేవుడు కానీ దేవుని యొక్క ఆత్మ కానీ ప్రభు యేసుక్రీస్తు కానీ కార్యం చేస్తాడు. మన చేతిలో ఉంటుంది, మనం అనుమతించినంత మేరకే, మనం ఎంతవరకు ఆయన చోటిస్తావో అంతవరకే. సైతాన్ అయినట్లయితే కాలు మోపే, వేలు మోపే స్థలం దొరికితే వాడు దూరిపోతాడు. కానీ దేవుడు అలా కాదు, ఆయన తలుపు తడతాడు. ఆయన చాలా జెంటిల్, చాలా నిమ్మలంగా ప్రవర్తించేవాడు, చాలా మర్యాదగా ప్రవర్తించేవాడు. తలుపు తడతాడు, మనం తెరిస్తే లోపలికి వస్తాడు. ఆ లోపలికి కూడా మనం ఎంతవరకు అనుమతిస్తే అంతవరకే. అన్నింటిలో కానీ చొరబడిపోడు. కొంతమంది ఇంట్లో పిలిచామనుకోండి, అదేమిటి ఇదే రా చూసేస్తూ ఉంటారు, మొత్తం అంత స్కాన్ చేసేస్తూ ఉంటారు. కానీ ప్రభు అలా కాదు, దేవుడు అలా కాదు. మనం ఎంతవరకు అనుమతిస్తే అంతవరకే లోపలికి వస్తాడు. ఆ కాలం నుంచి అది అంటున్నారు, దేవుని వాక్యం మనం శుద్ధీకరించే అవకాశం మనం ఇవ్వాలి. కొంతమంది స్నానం ఇష్టం ఉండదు, ఇష్టంలాగా ఏం చేస్తాం, స్ప్రేలు కొట్టేస్తాం. ఆ స్ప్రేలు కొట్టేస్తే లోపల వాసన ఈ వాసన రెండు కలిపి ఇంకా భయంకరం. మరి పందులు గొప్ప ఆకర్షణ ఆ వాసన, మనం ఎక్కడికి వెళ్తే మనకి గురుగురుగురుగురు వచ్చేస్తుంటాయి. స్నానం దేవుని వాక్యం ద్వారా శుద్ధీకరణ మనకు అవసరం. ఇది సమృద్ధి అయిన వాక్యం దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. వాక్యం ఉంది, ఆ రోజుల వారికి అయితే 5 పుస్తకాలే, మనకు ఇప్పుడు 66 పుస్తకాలు ఉన్నాయి. ట్యాంకులు కొద్ది ఏమంటాం, రిజర్వాయర్లు కొద్ది నీళ్లు మనకు ఉన్నాయి. కానీ చిన్న బకెట్లు చెంబులు నీళ్లు తీసుకొని అలా కొంచెం తడుపుకొని చేయవలసిన పని మనకి లేదు. సమృద్ధి అయిన వాక్యం దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు, దాన్ని స్వీకరిద్దాం, శుద్ధి చేసుకుందాం. ఆ తర్వాత దేవుని ఆత్మకు మనలో చోటిస్తే, అనుమతినిస్తే మనకు కావలసిన సహాయాన్ని నడిపింపులు ఆయన మనకి ఇవ్వగలడు. మన యొక్క ప్రాణానికి నెమ్మది, రిఫ్రెషింగ్ టు ద సోల్. దేవుని వాక్యాన్ని మనం స్వీకరించి, దేవుని ఆత్మ మనం చోటిచ్చి, ఆ దేవుని వాక్య దేవుని ఆత్మ మనకు ఉపదేశించనిస్తే, మనకు అర్థం కాని విషయం దేవుని ఆత్మ ద్వారా మనం నేర్చుకుంటూ ఉంటే మన ప్రాణాలకు ఉపశమనం, నెమ్మది, రిఫ్రెషింగ్ కలుగుతారు. దేవుని జ్ఞానం, వాక్యము, ఆత్మ రెండు కలిసి వెళ్ళాలి. ముఖ్యంగా వాక్యాన్ని ఎవరిచ్చారు, దేవుని యొక్క ఆత్మ ప్రవక్తలను, ఆ పాత్ర మధ్యకాల అనేక మంది భక్తులను ఆయన ప్రేరేపించగా దేవి దైవావేశం వల్ల, ఆత్మ ప్రేరణ వల్ల వాక్యం రాయబడింది. కనుక వాక్యం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఆత్మ సహాయం తప్పనిసరిగా మనకి అవసరం. దేవుని యొక్క ఆత్మ సహాయం లేకుండా ఊరికి మన జ్ఞానం మీద ఆధారపడితే, కొంతమంది ఎజ్రా చూసినప్పుడు తన జీవితం అర్పించుకుని చదివాడు వాక్యాన్ని, ధ్యానం చేశాడు, పరిశోధించాడు, అలా వస్తాను అక్కడికి. కొంతమంది వాక్యం ఎలా చదువుతారంటే మామూలుగా ఒక టెక్స్ట్ బుక్ చదివినట్టుగా, ఒక ఏదో ఫిజిక్స్ పుస్తకమో కెమిస్ట్రీ పుస్తకమో లేకపోతే సైన్స్ పుస్తకం చదివినట్టుగా ఏదో చదువుకు వెళ్ళిపోతారు. అంతే తప్ప వాక్యం తెలుసు అంటే తెలుసు, అంతా తెలుసు. పుస్తకం అంతా ఎన్నిసార్లు చదివిస్తా అంటే కొన్ని వందల సార్లు. సూర్యానికి రెండు ఆవృత్తులు అనేవారు, ఆవృత్తులు అని ఆవృత్తులు చేశారనేవారు ఆయన. అంటే అన్నిసార్లు నేను చదివాను. అయితే చదివిన తర్వాత మనకి ఎంత ఉంది మనలో ఆలోచన చేస్తే, అన్నిసార్లు చదివారనే దాని గురించి గొప్ప వారికి మిగులుతుంది తప్ప. ఎందుకని కొరింత బతులు పౌలు రాస్తాడు, జ్ఞానము ఉప్పంగా చేస్తుంది. నాకు ఎంత తెలుసా తెలుసా, ఎంత చదివానో తెలుసా, ఇది ఉప్పంగా చేస్తుంది. కానీ అదే దేవుని యొక్క ఆత్మ సహాయం మనకు ఉన్నట్లయితే మనకు ఆ ఉప్పొంగడం కాక నేను నేర్చుకోవలసింది ఉంది, నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఒక ఆయన డొనాల్డ్ జీ అని, నేను చదివిన బైబిల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, అప్పుడు చాలా కాలం గత తరం అని చెప్పొచ్చు ఆయన, మా ప్రిన్సిపల్ కంటే పాత తరం ఆయన, డేవిడ్ పెట్స్ గారు ఆయనకంటే ముందు తరం వారు, డొనాల్డ్ జీ అని అని అన్నారు, ఆల్ స్పిరిట్ అండ్ నో వర్డ్ యు బ్లో అప్. అంత ఆత్మే, ఇంకా వాక్యం ఏ స్థానం లేకుండా అంత ఆత్మ, ఆత్మ నడిపింపు, ఆత్మకార్యం, ఆత్మ వరాలు, ఆత్మ ఫలాలు అని అనుకుంటూ పోతూ ఉంటే యు బ్లో అప్, నువ్వు పేలిపోతావు. ఒక ఆత్మ మీద ఆధారపడి వాక్యం ఏమాత్రం కూడా పట్టించకుండా అంత ఆత్మ అనుకుంటే నువ్వు పేలిపోతావు. ఇది పురాతన పాత పెంతకోస్త వారు చాలామంది ఇక్కడే పొరపాటు జరిగింది. అంత ఆత్మ, ఇంకా ప్రతిదానికి కూడా ఆత్మ నడిపింపు, ఆత్మకార్యం, నోరు బాగా తెలియదు దాన్ని నింపుతారని ఆ వాక్యాన్ని తీసుకొని ప్రసంగాలు ఏవి సిద్ధపడకుండా, వాక్యానికి ఏవి సిద్ధపడకుండా రావడం అనడం, నోటికి ఏది వస్తుంది వాగేయడం, మాట్లాడడం, బోధించడం అనకంటే వాగేయడం అనాలి. దాన్ని ఏమి సిద్ధపడలేకుండా, ఏది జ్ఞాపకం వస్తుంది నోటికి ఏదో వస్తుంది మాట్లాడేయడం, అది సరైనది కాదు. యు బ్లో అప్, దాంతో నువ్వు పేలిపోతావు, పనికిరావు. కానీ ఆల్ వర్డ్ అండ్ నో స్పిరిట్, అంత వాక్యమే. కానీ ఆత్మ లేకపోతే నువ్వు ఎండిపోతావు. ఈ రోజుల్లో చాలా సంఘాల యొక్క పరిస్థితి అది. వాక్యం చాలా సమృద్ధమైన జ్ఞానం ఉంటుంది, వాక్యం తెలుసు, గ్రంథాలు తెలుసు, పుస్తకాలు తెలుసు, బోధ తెలుసు, అంతా తెలుసు, బోధిస్తారు. కానీ ఫలం కనబడడం లేదు, ఎండిపోతున్నాయి. కానీ వర్డ్ అండ్ స్పిరిట్, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆత్మ రెండు కలిస్తే యు గ్రో అప్, నువ్వు ఎదుగుతావు.
మెడదలను దేవుని వాక్యము కావాలి, దేవుని యొక్క ఆత్మ మనకు కావాలి. రెండు సమపాలలో మనం దేవుని వాక్యాన్ని మనం విని దేవుని యొక్క ఆత్మ సహాయం మనం కోరుకొని దేవుని ఆత్మ నడిపినకు మనం లోబడితే మనం ఎదుగుదల జరుగుతుందని మనవి చేస్తామని ఈరోజు మన సంఘం ఎదగాలని ఆశిస్తూ ఉన్నాను. దేవుళ్ళు ఎదగాలి, వాక్యములు ఎదగాలి, భక్తులు ఎదగాలి, విశ్వాసములు ఎదగాలి, ప్రభు చిత్తములో మనం ఎదగవలసిన అవసరం ఉందని మనవి చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత మనం చూస్తే అందర శాస్త్రి ఎజ్రా ఆ పని కొరకు కర్రతో చేయబడిన యొక్క పీఠం మీద నిలబడెను. మరియు అతని దగ్గర కుడిపార్శ్వమందు కొన్ని పేర్లు ఉన్నాయి, తన ఎడంపార్శ్వమందు కొన్ని పేర్లు ఉన్నాయి. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడి జనులందరూ చూచుచుండగా గ్రంథం విప్పాను. ఇక్కడ ఎజ్రా పిలిచారు, కానీ ఎజ్రా చూసినప్పుడు తను ఒక్కడే కాకుండా తన ఎడం పక్క కుడి పక్క కొంతమందిని నిలబెట్టుకున్నాడు. పెద్ద వేదిక ఇది, అందరికంటే జత్తులో ఎజ్రా ఉన్నాడు, మిగతా వారందరూ కూడా ఎడు పక్క ఇటుపక్క కూడి ఉన్నారు. ఇంకా ముందుకు చూస్తే వాళ్ళు మాత్రమే కాకుండా ఇంకా ప్రజల్లో కూడా కొంతమంది ఉన్నారు. వీరందరూ ఎవరు అని అంటే లేవీ గోత్రానికి చెందిన వారు, యాజకులు, దేవుని వాక్యాన్ని పరిశీలనగా పరిశోధించి చదివేవారు, వాక్యాన్ని ఎరిగిన వారు, బోధింప సామర్థ్యం కలిగిన వారు. వీరు అక్కడ ఉండి బోధిస్తూ ఉన్నట్టుగా వాక్యములు మనము చూస్తూ ఉన్నాం. ఈ రోజులు చూసినప్పుడు ముఖ్యంగా క్రైస్తవ సంఘంలో ఇది చాలా దుఃఖం, కోపంతో మాట చెప్పడం లేదు. కోపం ఉంది కానీ దానికంటే ఎక్కువ దుఃఖం ఉంది. ఈ రోజులో సేవ చాలా చులకనైపోయిన పరిస్థితి, సేవకి ఏమాత్రం కూడా విలువ లేదు. ఎలా చూస్తున్నామంటే సేవని చాలామంది మరి ఎందుకు పనికిరాడా, 10th 10 సార్లు పరీక్ష రాస్తే పాస్ అవడా, సేవ పంపించేయండి. ఇప్పుడు ఈ రోజులు చూస్తున్నప్పుడు చదవడం కూడా సరిగ్గా రానక్కర్లేదు, ప్రార్థన చేయడం కూడా సరిగ్గా రానక్కర్లేదు, కానీ ఏదో ఎందుకు పనికిరావట్లేదు అన్నప్పుడు సేవకి పంపించేస్తున్న పరిస్థితి. ఈ సంవత్సరంలో ఆఖరి ఏంటి, ఈ సీజన్కి ఆఖరి పెళ్లి చేశాను నిన్న కాక మొన్న, గొప్ప జ్ఞాపకం నాకు అది. మరి ఎప్పుడు అలాంటి పెళ్ళికి వెళ్ళకూడదు, ఇంక మొదట చూసుకోవాలని జాగ్రత్త పడాలని ఆలోచిస్తూ ఉన్నాను. పెళ్లి కార్డు మీద నన్ను తప్పనిసరి రావాలని చెప్పి రెండు కుటుంబాల వారు బలవంతం చేశారు. మీరే వాక్యం చెప్పాలి, మీరే ప్రార్థన, మీరే పెళ్లి చేయాలి. నన్ను ఎవరికైనా ఇవ్వండి, ఎందుకంటే మన సంఘం కాదు, వేరే సంఘం వాళ్ళు కాబట్టి మీరు ఎవరికైనా వాక్యం ఇవ్వండి, నేను పెళ్లి చేస్తానన్నాను. కానీ లేదండి, మీరే వాక్యం చెప్పాలి, మీరే పెళ్లి చేయాలన్నారు. పెళ్లి కార్డు మీద అలా ప్రింట్ చేశారు. అయితే అక్కడ వెళ్ళాం, అక్కడ అధ్యక్షుడు ఒక పాస్టర్, పాస్టర్ అంటే పాస్టర్ కాదు, ఏదో వ్యాపారం చేసుకున్నవాడు, కాలక్షేపం సేవ చేస్తున్నవాడు. అతను నిలబడి అంటాడు, ఇక్కడ ఉన్న చాలామంది పాస్టర్లు అందరూ వాక్యం చెప్పగలరు, అందరూ ప్రార్థన చేయగలరు, అందరూ చేయగలరు కాబట్టి అని ప్రోగ్రామ్ మధ్యలో బైబిల్ రీడింగ్ అయిపోయిన తర్వాత గ్రీటింగ్స్ అని మొదలుపెట్టి నలుగురు పాస్టర్లకు ఇచ్చారు ప్రసంగం టైం. ఏ వాళ్ళు నలుగురు కూడా గ్రీటింగ్స్ అని మొదలుపెట్టారు. గ్రీటింగ్స్ ఏమి కాదు, ప్రసంగాలు చేస్తారు నలుగురిని, వాళ్ళకి టైం లిమిట్ లేదు. వారు నచ్చినట్టుగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. నేను వెళ్ళగానే బైబిల్ రీడింగ్ టైం వెళ్ళాను, నేను లేట్కి వెళ్ళాను, మాకు కొంచెం ఇబ్బంది అయ్యి వెళ్ళడంతో బైబిల్ రీడింగ్ అవుతుంది. నెక్స్ట్ అదే ప్రసంగం అనుకుని బాకీ నోట్స్ బైబిల్ అన్ని సిద్ధం చేసుకున్నాను, కానీ మరి నేను చుట్ట కావాలి కదా, నాకెంత ఇదంతా ఏర్పాటు చేసి రెడీగా ఉన్నాను. తీరా చూసరికి ఎప్పుడైతే అందరూ మాట్లాడుతూ నాకు అర్థమైపోయింది, మనకి లేదు ఇక్కడ. సరే బైబిల్ లోపల పెట్టేశాను, రిజిస్టర్డ్ పట్టుకుని కూర్చున్నాను. చివరి నా టైం ఇచ్చాడు. టైం ఇచ్చిన తర్వాత అడిగాను, నేను ప్రసంగం చేయాలి, వాక్యం చెప్పాలా, పెళ్లి చేయాలని, పెళ్లి చేయండి అన్నాడు. అప్పుడు నిలబడి చెప్పాను, నన్ను ఆహ్వానించింది ప్రసంగం చేయడానికి, పెళ్లి చేయడానికి. ఇది క్రమం. ఒకరు ప్రభు బోధించు బోధకులు ఉండొచ్చును, జ్ఞానం ఉండొచ్చును, కానీ ఒక క్రమం మనం పాటించి ఆ క్రమాన్ని పాటించగలిగిన సేవకులు లేని రోజుల్లో ఆ వచ్చిన వారు కూడా, అయ్యో మీ ప్రసంగాలు రాలేదు, వాక్యం పెళ్ళికి వచ్చాం, పెళ్ళికి మామూలుగా ఆహ్వానించబడిన వారం అని ఏదో నోటుకు వచ్చిన మాట, అర్థంపర్థం లేని మాటలు, మగడు మగలాలు ఆలి గీలు అనుకుని ఏమేమో చెప్తా ఉన్నారు. బుల్లు మంటే వాక్యం పెళ్లిలో చెప్పాల్సిన మాటలు ఏమి కాకుండా అర్థం లేని విపరీతమైన వాగుడు అనాలి. వాక్యం ఎక్కడ చోటు లేదు. దేవునికి సావుకుని ఈ రోజు చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రాసుకున్నాను. ఇక్కడ ఎజ్రా నాయకత్వం, ఎజ్రా చూసినప్పుడు దాని కొరకు తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. ఎజ్రా బాల్యం నుండి లేఖనాలు పరిశీలనకు చదవడానికి, నేర్చుకోవడం జరిగి ఇతరులు బోధించడానికి ఎజ్రాతో పాటు నిలబడిన వారందరూ కూడా దేవునికి సమర్పించుకున్నవారు. ఒకసారి మా కుటుంబంలో వివాహం అవుతూ ఉంది, మా కుటుంబంలో ఎక్కువ మంది సావుకులు,
పెద్దలు సావుకులే, యవనస్తుడు సావుకులే. అయితే ఒకసారి ఒక దగ్గర భోజనం అవుతున్న సమయంలో యవనస్తులు అందరూ కూర్చొని ఉన్నారు. వారి దగ్గర ఒక పెద్ద ఆయన వచ్చాడు. అనంతవరకు ఉద్యోగం చేసుకున్నాడు, రిటైర్ అయిపోయాడు. రిటైర్ అయిపోయిన తర్వాత మరి అంతవరకు చర్చి కూడా వెళ్ళేవాడు కాదు ఆయన. రిటైర్ అయిన తర్వాత చర్చికి వెళ్ళడం మొదలుపెట్టాడు, బైబిల్ చదవడం మొదలుపెట్టాడు. ఇంకా అక్కడి నుంచి పట్టుకొని పాస్టర్ని విమర్శించడం, సంఘాన్ని విమర్శించడం, వాక్యాన్ని తీసుకొని వాళ్ళతో వాదిస్తూ ఆ కుర్రోళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టేస్తాడు. వారందరూ కూడా పెద్దవాడు అయిన ఏమంటా ఉన్నట్టుగా వాళ్ళు ఉంటా ఉన్నారు, సహిస్తున్నారు. వాదిస్తున్నాడు, విపరీతమైన వాదన చేస్తూ ఉన్నాడు. అయితే నేను చూస్తూ ఉన్నాను, చాలాసేపు సహించాను. సహించి ఒక మాట అన్నాను. నాకు పాలకుండా వచ్చే కొన్ని సామెతలు నేర్చుకున్నాను. వృద్ధనారి పతివ్రత అన్నాను. అంటే ఏమిటన్నాడు ఆయన, ఉద్యోగం ఉన్నంతకాలం, బలం ఉన్నంతకాలం నీ ఉద్యోగం నువ్వు చేసుకున్నావు, చర్చి కానీ గుడికి కానీ బడికి కానీ ఎప్పుడు వెళ్ళలేదు, బైబిల్ చదవలేదు, కానీ ఈరోజు వచ్చి మీరు తప్పు అని మమ్మల్ని అందరినీ విమర్శిస్తున్నాం. మేము మీలాగా ఉద్యోగాలు చేసి రిటైర్ అయిపోయి రాలేదు. ఈరోజు చూసినట్టు చాలామందికి రిటైర్ అయిపోయింది గొప్ప ఆసక్తి వచ్చేస్తాం. అందరినీ బోధ వేలు చూపించి, రెండు వేలు చూపించేసి ఇలాగిలాగా బోధించేస్తున్న పరిస్థితి అన్నాను. నువ్వు తీసుకున్న వాక్యం ఆ పై వచ్చిన కింద వచ్చిన చదివావు ఎప్పుడైనా? ఆ వచ్చిన సందర్భం వద్దు, కానీ అదంతా వివరించి చెప్పిన తర్వాత మీరు ఇలా చేయడం ఎంతమాత్రం సరైనది కాదు. మేము ఈరోజు మీరు అన్నీ అయిపోయిన తర్వాత మీకు పెన్షన్, ఒక సదుపాయం, ఒక చక్కని అన్ని ఏర్పాట్లు అయిపోయిన తర్వాత, మీ బాధ్యతలు అన్నీ తీరిపోయిన తర్వాత ఇప్పుడు తీసుకుని వచ్చారు. కానీ మేము మా బాల్యములోనే, వీరు కానీ నేను కానీ మేము అందరము కూడా బాల్యములోనే దేవుని కొరకు మా జీవితాలు త్యాగం చేసి దీని కొరకే మేము అంకితం చేసుకుని బయలుదేరి వచ్చాం. మీ దేవుని సేవ చేస్తున్నాం. మాకు ఏ హామీలు గ్యారంటీలు మాకేమీ లేవు. దీని కోక మా జీవితాలు అర్పించాం మేము. మీరు అలాంటిది మమ్మల్ని మీరు దూషించడం మీకు ఎంతవరకు సబబు? చాలా కోపం పెట్టుకున్నాడు ఆయన. వృద్ధనారి ప్రతివ్రత ముసలైపోయిన తర్వాత చాలా ప్రతివ్రత కబుర్లు చెప్తా. యవనంలో ఉన్నప్పుడు నమ్మకంగా ఉండి పనిచేస్తప్పుడు మాట్లాడేదానికి అర్థం ఉంటుందని మానవిచ్చేస్తూ ఉన్నాను. ఇక్కడ రాసుకున్నాను, అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఎజ్రా, ఎజ్రా నాయకత్వంలో మిగతా వారందరూ కూడా తర్వాత వచ్చిన మనం చూస్తాం. ఇక్కడ రాసుకున్నాను, నాట్ ఎవ్రీ టామ్ డిక్ అండ్ హ్యారీ, ఎవడు వీడు వాడు, ఎవడు పడితే వాడు. బైబిల్ సంకలనం వేసుకున్నావు కదా అని చెప్పి వారికి మీరు అపారమైన విలువలు ఇచ్చేయడం వాడికి అందరూ కక్షణం రాదు. ఒకసారి పెళ్ళు బైబిల్ రీడింగ్ ఇస్తే బైబిల్ పెళ్ళు ఏమిస్తాం? కొంత పాస్టర్ అది కూడా తెలియదు. ఏం చదవాలండి, ఏం చదవాలండి, ఏం చదువుతాం పెళ్ళిలో, ఏం చదువుతాం పెళ్ళిలో? ఆది కాండ 2 అధ్యాయం, ఎఫెసు పత్రిక 5 అధ్యాయం, యోహాను సువార్త 4 అధ్యాయం ఇవే చదువుతాం. 2 అధ్యాయం ఇవే చదువుతాం. అయితే అవి చదువుతున్నప్పుడు యోహాను సువార్త 2 అధ్యాయం పెద్ద కష్టమైనది కాదు, అది చదవలేకపోయాడండి ఆయన. ఒక పెద్ద పాస్టర్ చదవలేకపోయి నేను ఆశ్చర్యపోయి ఏమిటయ్యా అని చూస్తూ ఉంటే అతను అంటాడు, కొత్త బైబిల్ అండి. కొత్త బైబిల్ అయితే కాగితాలు తిరగవు కానీ అక్షరాలు మారిపోవు కదా. బైబిల్ చదవరాని వాడు కూడా ఈరోజు బైబిల్ పట్టుకొని బోధించడానికి సిద్ధపడుతున్న దినాలు చూస్తారు. దాన్ని వారు మరి ఆకాశానికి ఎత్తుతున్నాం. ఎంత తెలివండి, ఎంత జ్ఞానం అండి, చదువుకోలేదండి. అది పెద్ద విద్యార్హత అయిపోయింది కొంతమందికి, సావుకులకి. కొంతమంది సంవత్సరాల తర్వాత బైబిల్ ట్రైనింగ్ చదివారు చూస్తే చాలా చులకన. సెమినరీకి వెళ్ళి చదివారండి, మా అదా ఏమీ లేదండి, మా ఇంటి దగ్గరే ఉన్నాం, నేను నోరు తెరిచి మాట్లాడుతున్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఆ ద్వారా మాట్లాడుతున్నాడు. దాన్ని స్వీకరిస్తున్న వారు ఉన్నంతకాలం ఇలాంటి వారు పెరుగుతూనే ఉంటారు. ఇప్పుడు ఎవరైనా హాస్పిటల్కి వెళ్తే, డాక్టర్కి వెళ్తే ఆపరేషన్ చేయాలి, గుండె ఆపరేషన్ చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్తారు? మీ వీధి చివరిలో సంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాయా, ఆయన దగ్గర వెళ్తారా? ఇక్కడ ఎవరు ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తారు? ఎవరి దగ్గరికి వెళ్తారు? స్పెషలిస్ట్ ఎవరు? వైజాగ్ వెళ్తాం. వైజాగ్ వెళ్ళిన తర్వాత ఏ స్పెషలిస్ట్ మంచివాడు అని చూసుకొని, వీళ్ళంత వరకు ఎక్కువ శాతం మంది డాక్టర్ బారువా అయితే బాగుంటుంది, ఆ బీరువా అయితే బాగా చేస్తాడు, బీరువా బాగా తెలుస్తాడు ఆయన, మన గుండె బీరువాని బాగా తెరవగలడు ఆయన అని ఎంత ఖర్చు అయినా ఎన్ని రోజులు ఉండాలన్నా ఆయన ఆగుతాం మనం. కానీ స్పెషలిస్ట్ కావాలి దానికి. కానీ మన ఆత్మలకు వారు చేసే వైద్యం, వారు చేసే ఆపరేషన్ కానీ అది ఎంతకాలం అంటే ఈ భూలోకంలో జీవించే 70-80 సంవత్సరాల కోసం. కానీ వాక్యం నిత్యత్వాన్ని సిద్ధపరుస్తుంది. ఇహలోకముతో ఆగిపోయేది కాదు ఇది, నిత్యత్వానికి వందల వేల సంవత్సరాలు అంతం లేని ఆ కాలం కొరకు సిద్ధపరిచే ఆ వాక్యం ఎవరు బోధిస్తున్నారు? మీకు ఎవరు మీకు అందిస్తున్నారు? ఎవ్రీ టామ్ డిక్ అండ్ హ్యారీ, ఎల్లయ్య పొల్లయ్య పోలయ్య,
అక్షర జ్ఞానం లేని వారిని తీసుకొని వచ్చి దయచేసి చదువును కించపరచడం లేదు కానీ కనీసం విద్యార్హత ఉండాలండి. రాజకీయాలకి దేవుని సేవకి అవి లేవు, అందుకు రెండు భ్రష్టు పడిపోతున్నాయి. విద్యార్హత ఎవరు పట్టించుకోవడం లేదు. ఎంత విద్యార్హత లేకపోతే అంత గొప్ప. ఇంకా ఆగడం మంచిది కదా, ముందుకు వెళ్దాం. రెండవది రిజాయిసింగ్, ప్రతిదినకు చూద్దాం వాక్య భాగం. అంతర శాస్త్రిగా ఎజ్రా 6వ వచనం, ఎజ్రా మహాదేవుడని యెహోవాను స్తుతింపగా 6వ వచనం, జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖమును వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే నెహెమ్యా తీసుకున్నాడో వారందరూ ఏం చేశారు, లేచి నిలబడ్డారు. ఆ ప్రజలందరూ కూడా లేచి నిలబడ్డారు. లేచి నిలబడిన తర్వాత నెహెమ్యా, క్షమించిన ఎజ్రా, ఆ బైబిల్ వాక్యాన్ని తీసుకొని మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకొని దేవుని స్తుతులు చెల్లించాడు. దేవునికి వందనాలు చెల్లించగానే వీరందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కొంతమంది ఇదన్నీ పడవు, బైబిల్లో ఉందండి. దేవుని స్తుతించి దేవుణ్ణి ఆరాధించుతుంది ఎజ్రా చేస్తే ప్రజలందరూ కూడా, అనగా వినగలిగి అర్థం చేసుకోగల సామర్థ్యం గల వారందరూ రెండు చేతులు పైకి ఎత్తి దేవునికి ఏం చెప్పారు, ఆమేన్ ఆమేన్ అంటే ఏమిటి దాని అర్థం, అవును కాక అవును అవును, అనగా ఎజ్రా చేసిన ఆ కృతజ్ఞత స్తుతితో వీరేకేపించి అవును ఆమేన్ ఆమేన్ అని చెప్పిన తర్వాత అక్కడితో ఆగిపోక వారు వంగి సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేస్తారు. అది నమస్కారం, సాష్టాంగపడి వంగి చేసేది. దేవునికి మాత్రమే చేయవలసింది నమస్కారం, దేవునికి మాత్రమే చెందవలసిన ఆరాధన. ఎప్పుడైతే వాక్యాన్ని తీస్తారో ఆ స్పందన వారిలో కలిగింది. అక్కడ వారు స్పందించింది ఈ పుస్తకానికి కాదు. మళ్ళీ చాలామంది పుస్తకానికి ఇస్తాం ఆ విలువ, పుస్తకం కాదు, ఆ పుస్తకంలోని మాటలు. దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యం అందులో ఉంది అని ఆ వాక్యము వెల్లడి అవుతుంది కనుక ఆ వాక్యము కొరకే దేవునికి వందనాలు చెల్లిస్తూ ఆ వాక్యమునకు వారు తరల ఉంచిన పరిస్థితి. ఈ దీని ద్వారా వారు తెలియజేస్తున్నది కనుక వాక్యానికి మేము లోబడుతున్నాం, వాక్యాన్ని మేము ఇష్టపడుతున్నాం, వాక్య ప్రకారంగా మేము జీవిస్తాం అనే సందేశం. తర్వాత 9-12 మనం చూస్తే అది తర్వాత అది కూడా చదివేద్దాం. జనులు ఇలాగూ నిలబడుచుండగా యెహోషువా, క్షమించండి యేషువా, బానీ షరబ్యా పేర్లు ఇవన్నీ కూడా తాత్పర్యమును చెప్పిరి. అటు ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. ఇదంతా ఎంతసేపు చేశారు అని ఎజ్రాతో పాటు అటు ఇటు ఉన్నారు, అది కాకుండా జనాల్లో కూడా కొంతమంది ఉన్నారు. వీరందరూ కూడా విన్న వాక్యాన్ని తర్జుమా చేయడము, వివరించడము, వారికి అర్థం వారికి అర్థం కాని విషయాలు బోధపరచడం, ప్రశ్నలకు అనుమానం తీర్చడం, ఇదంతా కూడా నిలబడి చేశారు. ఎంతసేపు చేశారంటే ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు 5-6 గంటల పాటు. ఇప్పుడు ఒకవేళ మన వాక్యం చెప్పేసాం, మీరు అందరూ నిలబడాలని చెప్పామనుకోండి, వర్షిప్పే 20-15 నిమిషాలు నిలబడలేకపోతున్నాం. వాక్యం 5-6 గంటల పాటు నిలబడి ఉన్నారు, బోధకులు నిలబడి ఉన్నారు, వినేవారు నిలబడి ఉన్నారు. ఒకరు మధ్యలో బ్రేక్లు ఇచ్చారు మనకు తెలియదు, ఇచ్చి ఉండొచ్చు, అంతసేపు అలా నిలబడి ఉండడం అసాధ్యం. నిలబడి దేవుని వాక్యాన్ని విన్నారు అనే సంగతి మనం చూస్తూ ఉన్నాం. ఆ ఆసక్తి, ఆ ఆనందం, మీరు ఎంతసేపు వినగలరు? అసలు వినలేవండి మేము, ఇది మన సామర్థ్యం. అంటే ఆసక్తి లేదు, ఆ ఆకలి లేదు, వాక్యం మీద ఆకలి లేదు. ఆకలి ఉంటే వారికి ఎంతో కాలంగా వాక్యం లేని ఆ ప్రజలు ఎజ్రా మాట్లాడుతూ ఉంటే 5 గంటల పాటు చదివారు, విన్నారు, నేర్చుకున్నారు. ఆ తర్వాత 9 మనం చూస్తే జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు యాజకును శాస్త్రీయులకు ఎజ్రాయును జనులకు బోధించు, లేవీయులను మీరు దుఃఖపడవద్దు, ఏడవద్దు, ఈ దినం మీ దేవుడిని యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. దేవుని వాక్యం వినబడగానే ఫలితం ఏమిటి, రిజల్ట్ ఏదనగా వారు విన్నారు, అర్థం చేసుకున్నారు. ఎప్పుడైతే దేవుని వాక్యం యొక్క విషయం దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు వాళ్ళు ఒప్పుదల కలుగు చేశాడో వాళ్ళు విచారం కలిగింది, దుఃఖము కలిగింది, ఏడుస్తూ ఉంది, ఏడుస్తూ ఉన్నారు. దేవుని వాక్యం వెల్లడి కాగానే మన హృదయంలో ఏదో స్పందన కలగాలి. దేవుని వాక్యం పనిచేస్తే మన హృదయంలో
ఎమ్మాయి మార్గంలో శిష్యులు ప్రభు వారితో వెళుతున్నారు, వారు అంటారు, తర్వాత వారు అనేక ఆలోచిస్తూ చెప్తున్నారు, ఆయన మనతో మాట్లాడుచు ఉంటాడుగా, మన గుండెలు మండలో మండలేదా? ఈ వాక్యం వింటూ ఉన్నాడు, మీ గుండెలో మంట ఉందా? అయితే కొంతమందికి వాక్యం అంటే మొహలు చిరాకు వచ్చేస్తుంది, కోపం, ఎప్పుడు ఇంత ఈయన, నేను గంటసేపు నిలబడి మాట్లాడుతాను, మీరు కూర్చొని వింటున్నారు ఫ్యాన్ కింద, నాకు ఈ ఫ్యాన్ ఉన్న ఏ గాలి నాకు తగలదు, చిరాకు, కోపం, ఇంకెంతసేపు ఇంకెంతసేపు, టైం 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 టైం, దేనికి టైం అర్రా మీకు? దేవుని వాక్యం కంటే ముఖ్యమైనది ఏదైనా ఉందా మన జీవితాల్లో? హోటల్కి వెళ్తాం, స్టార్ హోటల్కి వెళ్ళి కూర్చొని 3 గంటలు తింటాం, బఫే అయితే 4-5 గంటలు తింటారు, ఆడు వెళ్ళిపోమని అంతవరకు ఉంటాం అక్కడ, ఏం డబ్బులు ఇచ్చాం కదా, తినాలి కదా, అవన్నీ ఖాళీ అవ్వాలి కదా, అది ఇక్కడేమి? వినగానే వాళ్ళు స్పందన, హృదయంలో స్పందన ఎదురుగా ఒప్పుదల కలిగింది, ఏడుస్తూ ఉన్నారు. వాక్యం వినగానే వారికి అర్థమైంది దేవునికి చిత్తానికి దేవుని మార్గానికి ఎంత దూరంలో ఉన్నాం మనం, దేవుని చిత్తాన్ని మనం పాటించడం లేదు అని వారికి అర్థం కాగానే వారు ఏడుపు వచ్చింది, దుఃఖపడుతూ ఉన్నారు. దేవుని వాక్యం చేసే పని మనలో ఒప్పుదల కలుగు చేస్తుంది. కానీ నెహెమ్యా ఎజ్రా అంటున్నాడు, వారిద్దరు మాత్రమే కాకుండా మిగతా సావుకులు వారందరూ కూడా చెబుతున్న మాట ఏంటనగా, మీరు ఏడవకండి, ఇది ఏడ్చే రోజు ఇది కాదు, ఇది ఆనందించే రోజు. ఆ కింద వచ్చిన అంటున్నాడు, మీరేమేం చేయాలి అంటే, మరి అతను వారి తిట్టాను, పదండి క్రొవ్విన మాంసం. మరి చెప్పారండి, మీరు ఇక్కడ వినరు ఆ మాట, క్రొవ్విన మాంసమును భక్షించండి, తినండి, మధురమైన దాన్ని పానం చేయండి, ఇదివరకు తమ కొరకు ఏమి సిద్ధము చేసుకున్న వారికి వంతులు పంపించండి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను, మీరు దుఃఖపడకూడి. ధ్యానం ఫస్ట్ రోజు ఉపవాసం ఉంటావా? ఈ సంవత్సరం ఈ జూన్ నెల 7వ నెల మొదటి రోజు ఇది ఉపవాసం ఉండే రోజు కాదు, మీరు తినండి, క్రొవ్విన మాంసం తినండి. ఒకవేళ ఎవరైనా వండుకోకపోతే వారికి ఏం చేయ, మీరు వంతులు పంపించండి, క్యారేజీలు కట్టండి, పంపించండి, తినండి, అందరూ సంతోషంగా ఉండండి. ఎందుకనంటే సంతోషంగా ఉంటే యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలము పొందుతారు. దేవుని ఆనందించాలని దాని అర్థం, మరి ఏడవద్దా అని అర్థం అంటే ఏడవద్దని కాదు, కానీ ఏడుపుతో ఆగిపోకూడదు. చాలామంది సేవకులు చాలా సంస్థలు కూడా చేస్తున్న పని ఏదనగా, వారు టార్గెట్ ఏమిటంటే ప్రజలందరినీ ఏడిపించాలి. టీవీ స్క్రీన్స్లో చూడండి, యూట్యూబ్లో చూడండి, ఎవరెవరు బొమ్మలు పడతాయి టీవీలో స్క్రీన్ అంటే, ఏడుస్తూ అని ఏడుస్తూ కళ్ళు క్యాచ్ చేస్తుంటారు కదా, వాళ్ళు వాళ్ళు ఫోటో పడుతుంది. అయ్యో, ఈ ప్రసంగానికి ఏడుపుకి సంబంధం ఉండదు, ఎప్పుడెక్కడో ఏడిచి అది తెచ్చి పెట్టేస్తారు అక్కడ, అంతే. వాళ్ళు టార్గెట్ ఏదనగా మనుషులందరినీ ఏడిపించేయాలి. ఎంత వేదనండి, ఎంత ఏడుపండి, ఎంత కన్నీరండి, అదే మీ గోల్ అయితే సరైన గోల్ అది కాదు. ఆ ఏడిపించడం కోసం మన వాళ్ళు చేసే పని ఎదురుగా సెంటిమెంట్గా వెళ్ళిపోతారు. నిన్నెవరు చూడడం లేదా, నిన్ను పట్టించుకోవట్లేదా, నీ బంధువులు నిన్ను వదిలేశారా, అప్పుల్లో ఉన్నావా, నీ సహాయం చేసే మనిషి ఒక్కడు లేడా, నా సంగతి ఎలా తెలిసిపోయిందండి మీకు, నీ సంగతి ఎలా తెలియదు, అందరూ అలాగే ఉన్నారు. నా సంగతి ఎవరు చెప్పేశారండి మీకు, దేవుని ఆత్మ బయలుపరిచారండి, నా స్థితి అంతా చెప్పేశారండి. నీ కొడుకు నిన్ను చూడడం లేదా, నీ అమ్మ నిన్ను చూడడం లేదా, నీ తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదా, అయ్యో ఎవరు చెప్పేశారు, ఎవరు చెప్పారు, ఎవరు చెప్పలేదు. అంతా మనుషులను తమ దారిలోని తెచ్చుకొని ఏడిపించడానికి, ఒక సెంటిమెంట్గా వారిలోని భావావేశాలు లేవనెత్తడానికి చేస్తున్న పని. ఇట్ ఈస్ రాంగ్ టు మోన్ వెన్ గాడ్ హెస్ ఫర్ గివెన్ అస్. దేవుడు మనల్ని క్షమించిన తర్వాత ఇక ఏడవడం సరైంది కాదు. పాపము జయించబడింది, మనం సంతోషించాలి. దేవుని వాక్యం చేసే పని ఎదురుగా మనం ఒప్పుదల కలుగు చేస్తుంది, పశ్చాత్తాపాన్ని కలుగు చేస్తుంది. ఆ పశ్చాత్తాపంతో దేవుని సన్నిధికి వెళితే దేవుడు మన పాపలు క్షమించిన తర్వాత మనం ఉల్లాసం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం, పాపములు ఒప్పుకుంటే ఆయన క్షమించడానికి శుద్ధమైన మనసు కలిగిన వాడు. కొంతమంది ఏడుస్తారు, ముఖ్యంగా తాగుబోతులండి, తాగేసి వచ్చిన రోజు దొరికిపోయిన రోజు కుటుంబం అంతా తిరితే ఆ రోజు ఏడుస్తారు, ఎంత అంత ఏడుపు కాదు, కానీ మరుసటి రోజు మామూలే. ఆ ఏడుపు ఏడుపుతో ఆగిపోకూడదు. కొంతమంది ఏడుపే క్రైటీరియా, ఏడుపే
ఎండ్ రిజల్ట్గా చూసుకుంటారు కొంతమంది. ఏడుపు ఎండ్ రిజల్ట్ కాదు. ఆ ఏడుపు ఇంకా మంచి దానికి వెళ్ళాలి. దాని పాపం ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టే దిశగా వెళ్ళాలి. అలా చేసినప్పుడు ఆ ఏడుపు ఆనందంగా మారవలసిన పరిస్థితి ఉంటుందని మనవి చేస్తూ ఉన్నారు. కొన్ని వాక్య భాగాలు గబగబ చూద్దాం. 119వ కీర్తన 111వ వచనం. ఇంకా కొన్ని ఉన్నాయి కనుక వదిలేస్తున్నాను. 119:111. నీ శాస్త్రములు నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించు. నీ శాస్త్రములు నాకు హృదయానందకరములు. చాలా విషయంలో వచనాలు ఉన్నాయి, చూపించిన టైం లేదు. ఇప్పుడు అవకాశం ఉంటే చూపిస్తాను. కానీ వాక్యం ఎప్పుడైతే మన వాక్యం మన చెవుల్లోనికి వస్తుందో మనం ఒప్పించబడతాము, కన్నీరు వస్తుంది. కానీ దాని తరువాత ఆ వాక్యమే, ఏ వాక్యమైతే మనల్ని ఒప్పుదల కలుగు చేస్తే, ఏ వాక్యమైతే మనల్ని ఒప్పించిందో ఆ వాక్యంలో నుండి దేవుడు మనతో మాట్లాడతాడు, ఆదరిస్తాడు. దానితో హృదయానికి ఆనందం కలుగుతుంది. జాయ్, హ్యాపీనెస్ కాదు అది. అది బయట బాహ్యమందున్న ఏ విషయానికి సంబంధం లేకుండా లోపల నుండి వచ్చే విపరీతమైన ఆనందం, సంతోషం. పరిస్థితులు ఏం మారు, అన్నీ అలాగే ఉంటాయి. కానీ దేవుని వాక్యం వల్ల లోపల హృదయానందం మనకు కలుగుతుంది. ఆ హృదయానందమే నెహెమ్యా అంటున్నాడు ఇక్కడ, మీకు బలం. ఆ లోపల మీ ఆనందం ఉంటే అది మీకు బలం. మీరు ముందు చేయవలసింది చాలా పని ఉంది. ఎరుసలేము పునర్నిర్మించాలి, ఇల్లు కట్టాలి. కనుక చేయాలంటే తప్పనిసరిగా మీరు ఆనందించాలి. కనుక మీరు దాతృత్వం కలిగి ఉండండి. లేని వారికి ఇవ్వండి, మీరు తినండి, లేని వారికి పెట్టండి, అందరూ సంతోషంగా జీవించండి అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పాపి అయిన వాడు ఆనందించవలసిన అవసరం లేదు. పాపి అయిన వాడు ఏడవాలి, కానీ దేవుని చేత క్షమించబడిన వాడు ఏడవలసిన పని లేదు. కానీ ఎజ్రా నెహెమి అంటున్నారు, మీరు ఆడవలసిన పని లేదు, మీరు ఆడవకండి. దేవుడు మిమ్మల్ని క్షమించాడు, మీకు దేశాన్ని తీసుకుని వచ్చాడు, మీకు అప్పగించాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఇక్కడ వారిని ఆడవడం కోసం ఎవరు మ్యానిపులేట్ చేయలేదు. అది చేస్తుంటే అక్కడితో అయిపోయేది. కానీ వారు ఆడవకండి అని వారిని ఓదారుస్తున్న స్థితిని మనం చూస్తూ ఉన్నాం. మనుషులు ఏడిపించడం సులువే, కానీ ఏడుస్తున్న వారిని ఆదరించి బలపరిచి మళ్ళీ వారి ముఖాల్లో నవ్వును తీసుకుంటాడు అంత సులువైన పని కాదు. కానీ దేవుని సేవకులకు దేవుని వాక్యము అప్పగించిన పని ఏదనగా ఏడిపించడం కాదు. ఆ ఏడుపు కొంతకాలమే, కానీ దాని తర్వాత ఆనందంలోనికి వెళ్ళవలసిన అవసరం ఉందని మనవి చేస్తూ ఉన్నాను. క్రైస్తవ జాయ్కు ఉన్న రహస్యం is to believe what God says in his word and to act upon it. Christava joy ki aanandaniki laka ullasaniki kaaranam edi anante devunu vakyamulo cheppindanni nammi dan prakaranga chesthe nee hrudayamlo aanandam kalugutundi. Faith that is not based on the word of God is not faith at all. Viswasam undan cheptavu kaani vakyam meeda aadharam padani viswasam aithe adi viswasame kaadu. నీ విశ్వాసం అనేది వాక్యం మీద ఆధారపడి ఉండాలి. అది విశ్వాసం కాదు, వాక్యం మీద ఆధారపడకుండా ఉంటే అది ఊరికి నీకు ఊహిస్తున్న ఒక భ్రమ. ఇట్స్ ప్రిజంప్షన్ ఆర్ సూపర్స్టిషన్, లేకపోతే ఏదో ఒక విపరీతమైన నమ్మకమే తప్పించేది కాదు. కానీ జాయ్ దట్ ఈస్ నాట్ అ రిజల్ట్ ఆఫ్ ఫేత్ ఈజ్ నాట్ జాయ్ ఎట్ ఆల్. ఈ విశ్వాస పర్యవసానంగా వచ్చిన ఆనందం ఆనందమే కాదు. కొంతకాలానికి అది పోతుంది, అది గుడ్ ఫీలింగ్ అంతే, కొంతకాలానికి అది పోతుంది. కానీ వాక్యం మీద ఆధారపడిన విశ్వాసం వల్ల వచ్చిన ఆనందం జీవితం యొక్క తుఫాన్లను తట్టుకొని నిలబడుతుంది. పరిస్థితులు ఎలా సంభవించినా సరే వాక్యం మీద విశ్వాసంతో ఆ వల్ల మనకు కలిగిన ఆనందం, పరిస్థితులు ఎన్ని విధాలుగా మన విపరీతంగా మారిపోయినా, ఎన్ని తుఫాన్లు హుద్దుదులు ఏమి సంభవించినా ఆనందము పోదు. అది మనకు కలిగి ఉండాలి అని నెహెమ్యా, ఎజ్రా, మిగతా నాయకులు వారిని ప్రజలను బోధిస్తూ ఉన్నారు. 119వ కీర్తన మీరు చదువుకోండి. 162 వచ్చిన 112 వదిలి వచ్చిన ఇవన్నీ కూడా చూసినప్పుడు వాక్యాన్ని చదవడం మాత్రమే కాకుండా దాన్ని ధ్యానిస్తూ దాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు లోపల ఆనందం కలుగుతారు. ఎంతో నిరాశ నిస్పృహలో ఉంటాం, కానీ వాక్యం మనల్ని బలపరుస్తారు. నా బలమంతా నీవేనయ్యా, మా బలమంతా నీవే.
ఆ తర్వాత 13:18 వచనాలు అయిపోయింది. ఒకరోజు రోజంతా మీటింగ్ అయిపోయింది. మరుసటి రోజు ఆ ఊరి పెద్దలు, యెరూషలేం పెద్దలు, ఇంకొంతమంది మళ్ళా ఎజ్రా దగ్గర కూర్చుంటున్నారు. ఎజ్రాని అడుగుతూ ఉన్నారు, ఎజ్రా ఏమిటి సంగతి, వాక్యంలో ఏముంది అన్నప్పుడు ఎజ్రా చెప్పాడు, ఈ నెలలో మనం పర్ణశాలల పండుగ చేయాలి. ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి విడుదల పొందిన ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి సంవత్సరం మనం ఆచరించాలి పండగ. అది మనం కొంతకాలంగా చేయలేదేమో. అవన్నీ చెప్పినప్పుడు ఆ పెద్దలు, నాయకులు అందరూ కూడా, సరే అయితే మనం మళ్ళీ చేద్దాం ఆ పండగ చేద్దాం. ఈసారి ఎన్ని రోజులు? ఒకరోజు కాదు, ఈసారి 7 రోజులు, వారం దినాలు చేద్దాం అని చెప్పి మన ప్రజలందరికీ కూడా కబుర్లు పంపారు. ఈ దినాల్లో మనం చేయవలసిన పని ఏదనగా, ఇంతవరకు వారు ఇళ్లలో నివసిస్తూ ఉన్నారు. హగ్గయి గ్రంథంలో చూస్తే వారు సరంభితో ఇల్లు కట్టుకున్నారు, కంఫర్టబుల్గా ఇల్లు కట్టుకున్నారు. మన మధ్యలో ఒక ఆయన అతను అన్నారు, ఇంతకుముందు చుట్టాల ఇంటికి వెళ్తే సరదాగా ఉండేదండి, బాగుండేదండి, హాయిగా ఉండేదండి. కానీ ఇప్పుడు ఏసీలు వచ్చిన తర్వాత, ఏసీలు అలవాటు అయిన తర్వాత చుట్టాల ఇంటికి వెళ్తే నరకం అయిపోతుంది. ఎందుకంటే ఎవరు ఏసీలు అలా పడుకుంటారు, మనకి ఏసీ లేకపోతే ఆ ఫ్యాన్ కింద మనం చావలేము, ఉండలేని పరిస్థితి. కనుక మనకి ఒక గది కావాలి, ఒక ఏసీ కావాలి. ఇప్పుడు అలా సుఖం అలవాటు అయిపోయిన తర్వాత మన అందరికీ కలిసి ఒక గదిలో పడుకోవడం, అది మర్చిపోయాం మనం. ఇంతమంది పెళ్ళిళ్ళు అంటే సర్ప్రైజ్లు సప్లై చేసేవారు, దుప్పట్లు, దిండ్లు, తలగడలు, చేపలు, ఇవన్నీ సప్లై చేయబడవు, ఏవి ఎవ్వడు ఇవ్వడం లేదు. ఎందుకు ఎవరికి అక్కర్లేదు ఇప్పుడు, ఎందుకంటే ఎవరు అన్ని హోటల్ రూమ్స్ బుక్ చేసేస్తాం. ఆ రూమ్స్లో ఒక రూమ్లోకి ఇద్దరేసి, మరి ఇద్దరు కంటే ఎక్కువైతే ఒప్పుకోరు, ఇద్దరు కూడా భార్య భర్తలు అయితే ఒప్పుకుంటారు, మళ్ళీ లేకపోతే నాకు సింగిల్ ఇండివిజువల్ ఆక్యుపెన్సీ రూమ్ కావాలి. ఈ రోజుల్లో అంత సుఖమారిపోయాం మరి అందరం కూడా, మరి వేరువేరుగా ఉండే పరిస్థితులు. కానీ ఇక్కడ వీరు కూడా ఇస్రాయేల్ జనాంగం, వీరు కూడా యెరూషలేం తిరిగి వచ్చినప్పటికి అక్కడ రాయబడింది, చదవడం టైం లేదు. కానీ యెహోషువ కాలంలో అప్పుడు జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరిగిందంటే మధ్యలో పండగ చేశారు, కానీ అప్పుడు చేస్తున్నాడు ఇప్పుడు చేయలేదు. ఆ రోజు వాళ్ళు చేయవలసి పని లేదని వారు తాత్కాలికమైన గుడారాలు, నివాసాలు ఏర్పాటు చేసుకోవాలి. చెట్లు నరుక్కొని తెచ్చుకొని, కొమ్మలు నాటుకొని, పందిర్లు వేసుకొని, గుడారాలు కట్టుకొని నివసించాలి. కానీ ఇక్కడ ఈ 8వ అధ్యాయం మనం చూస్తే వారికి ఆజ్ఞాపించారు, పెద్దలు మీరందరూ ఈ పండగ చేద్దాం అన్నప్పుడు వారందరూ కూడా అడవికి వెళ్ళి కట్టెలు నరుక్కొని వచ్చి, కొంతమంది వారి ఇళ్ళ మీద కట్టేశారు పందిర్లు, కొంతమంది వారి తోటల్లో పందిర్లు వేసి, కొంతమంది ఊరి ఖాళీ స్థలంలో పోరంభ, ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే, ఎవరి దగ్గర స్థలం ఉంటే అక్కడ వేసుకొని అందరూ కూడా కుటుంబాలుగా వచ్చేసి ఇంతకుముందు అరణ్యముల యొక్క వారి యొక్క ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు వారికి ఇచ్చిన విడుదల విమోచన జ్ఞాపకం చేసుకుంటూ 7 దినాల పాటు అక్కడ ఉన్నారు. అయితే ఆ 7 దినాలకు వారు చేసిన పని ఏమిటి? తిని త్రాగి పడుకోవడం కాదు. ఇక్కడ 7వ అధ్యాయం 7వ నెల మొదటి రోజు ఏ పని చేశారో, ఆ 6 రోజులు, ఆ వారం దినాలు కూడా అదే పని చేశారు. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు, మధ్యాహ్నం వరకు 5 నుండి 6 గంటల పాటు ఎజ్రా దేవుని వాక్యాన్ని చదవడం, అది బోధించబడడం, అది విని వారం దినాల వరకు గడిపినట్టుగా వాక్యంలో మనం చూస్తాం. ఎప్పుడైతే వాక్యం విన్నారో, మనం ఏం చేయాలో వారు తెలిసిందో, తెలిసిన తర్వాత వారు వెంటనే ఆ పని చేయడానికి వారు ముందుకు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ దినం ముందు మనవి చేస్తున్నా, సంఘ చరిత్రలో మనం చూస్తే దేవుడు తన గొప్ప కార్యం చేసే ముందు తన సేవకులను, తన సంఘాన్ని ఆయన ప్రేరణ ఇచ్చాడు. చాలా ఉజ్జీవ చరిత్రలు అందరు ఉన్నాయి, తెలిసినవి ఉన్నాయి. చాలా ఉజ్జీవాలు పాస్టర్లు, వేదిక మీద నాయకుల ద్వారా ప్రారంభం కాలేదు, ఒక సామాన్యమైన ఒక మామూలు మనుషుల ద్వారా ప్రారంభమయ్యాయి. అమెరికాలో యాస్బరీ రివైవల్ అని చెప్తారు, దాన్ని ఒక అమ్మాయి. ఇప్పుడు ఈ అమ్మాయిలు మన కథలంతా చూస్తే ఇదంతా ఈ భూతపురాణమే కనబడుతుంది. కానీ ఆ అమ్మాయి ఆ టీనేజ్లో పబ్బుకు కాకుండా దేవుని మందిరానికి వెళ్ళి మోకరించి, ప్రభు మా దేశాన్ని కనికరించు, మా ప్రజలను కనికరించు, మా సంఘాన్ని ఆశీర్వదించు, నీ ఉజ్జీవాన్ని పంపు అనే ఒక అమ్మాయి, టీనేజ్ అమ్మాయి వెళ్ళి దేవుని మందిరంలో ఎవరు బంధువులు ఎవరు లేని సమయంలో వెళ్ళి ఆ ఒంటరిగా దేవుని సన్నిధి విజ్ఞాపన చేస్తే గొప్ప రివైవల్, గొప్ప ఉజ్జీవం. అమెరికా దేశంలో క్రిస్టియన్ బెల్ట్ అనే ప్రదేశంలో చాలా విపరీతమైన సేవ జరిగింది. ఒక చిన్న అమ్మాయి చేసిన ప్రార్థన, ఒక యవనస్తులు చేస్తున్న ప్రార్థన, మామూలు సామాన్యులు చేస్తున్న భారం, దేవుడు ఎవరికో ఒక భారాన్ని పెడతారు. ఈరోజు ఇతర మందు మనవి చేస్తాం, మళ్ళీ ఎంతమందికి భారం ఉంది? ఈ వాక్యం వింటూ ఉంటుండగా, దేవుని సందేశాన్ని మనం వింటూ ఉంటుండగా మనకి భారం వచ్చిందా? ఆ భారం వస్తే దేవుడిచ్చిన భారం, దాన్ని తీసుకుని దేవుని దగ్గరికి వెళదాం. దుఃఖం కలిగిందా, ఏడుపు కలిగిందా? వాక్యం చూస్తే ఇందా చూపించలేదు, కానీ ప్రభు అంటాడు ఆ దుఃఖం నాట్యంగా దాన్ని మార్చడు. ఆయన
దుఃఖాన్ని నాట్యంగా మార్చలేదు, కన్నీటిని ఆనందంగా మార్చలేదు. కానీ ఆ దుఃఖములో నుండే ఆనందంలో వెళ్ళిపోతాయి. ఎలాగేనంటే ప్రభు చెప్పాడు వాక్యంలో, గర్భిణీ స్త్రీ ప్రసవ వేదన పడుతుంది. ప్రసవ వేదన బదులుగా ఆనందానికి కాదు, ప్రసవ వేదన అనుభవిస్తూ ఆ ప్రసవ వేదన తర్వాత బిడ్డను కనగానే జరిగేదేటి, ఆ ప్రసవ వేదనే ఆనందంగా మారిపోతుంది. ఒకరిలో దుఃఖం ఉందా, ఏడుపు ఉందా, దేవుని గురించి, దేవుని సంఘాన్ని గురించి, దేవుని సేవను గురించి, మన భవిష్యత్తు గురించి వేదన ఉందా, దుఃఖం ఉందా, ఆ ప్రసవ వేదన పడుతూ ఉంటే అందులో నుంచి మనం ప్రసవించినప్పుడు, మన దర్శనం నెరవేరినప్పుడు, మనకు కనినప్పుడు ఆ దుఃఖమే ఆనందంగా మారిపోతుంది. దేవుని వాక్యాన్ని వినడం మాత్రమే కాకుండా వాక్యానుసారంగా మనం ప్రవర్తిద్దాం. రెండవది వృత్తాంత గ్రంథం 7:14 అంటాడు, నా జనులు నా పేరు పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకొని తమకు దుష్ట మార్గం విడిచిన ఎదుకు వస్తే నేను వారిని క్షమిస్తాను, వారి దేశం స్వస్థపరుస్తాను. మరి ఆశించిన కార్యాన్ని దేవుడు చేస్తాడు. ఈ రోజుల్లో ఈ మాటతో ముగిస్తాను. ఈ రోజుల్లో చాలా వరకు సేవా ప్రసంగాలు, సేవకులు చేస్తున్న పని ఏదనగా మనుషులకు అవసరాలు ఏమిటి, వారు దేంతో బాధపడుతున్నారు, ఏ ఇబ్బందులతో ఉన్నారు అని అది ఆలోచించుకుని, దాన్ని సిద్ధపరచుకుని, దాన్ని రీసెర్చ్ చేసుకొని ఆ అవసరాలు తీర్చబడడం ఎలాగూ అనేది వాక్యంలో వెతుక్కొని దానికి సంబంధించిన వాక్యాలు తీసుకొని వచ్చి వాక్యాన్ని మనుషుల యొక్క అవసరం తీర్చబడడం ఎలాగూ అనే ఆ ప్రశ్నకు, లేకపోతే ఆ ఉద్దేశానికి జవాబును వెతుకుతున్నారు. దాంతో ప్రజలందరూ కూడా వారు వెంట పరిగెడుతున్నారు. కానీ ఇక నెహెమియా గ్రంథం 8వ అధ్యాయంలో జరుగుతున్న విషయం ఏదనగా, మాకు ఈ అవసరం ఉంది, ఈ అవసరం ఎలా తీర్చబడుతుంది అనేది కాదు. వారు వచ్చింది, అయ్యా దేవుని చిత్తం ఏమిటి? మోషేకి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, తన మాటనిచ్చాడు, ఆ మాటలో దేవుడు ఏం చెబుతున్నాడు అది మాకు చెప్పండి, అది మాకు వివరించండి, అది మాకు బోధించండి. అది బోధిస్తే ఆయన చెప్పిన ప్రకారంగా, దేవుడు చెప్పిన ప్రకారంగా మేము నడుచుకుంటాం, ఆయన చిత్తాన్ని మేము నెరవేరుస్తాం. అది ఈ నెహెమియా గ్రంథం 8వ అధ్యాయంలో ఇశ్రాయేలు జనాంగ యూదుల యొక్క నిర్ణయం. ఈరోజు పాలకొండ ఉన్న గుడ్ న్యూస్ సంఘమా, మన అవసరాలు తీర్చబడడానికి వాక్యాన్ని తీసుకొని, వాక్యాన్ని వెతుక్కొని, దాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తామా? లేక ప్రభువు నీ వాక్యం ఏం చెబుతుంది, నేనేం చేయాలి, నా బాధ్యత ఏమిటి, నా భారం ఏమిటి? మనం సుఖమైపోయాం, సుఖమయమైన జీవితాలను వెళ్ళిపోయాం, మనం రక్షించబడిన విధానం, ఎక్కడి నుంచి వచ్చాము, ఏ స్థితికి వెళ్తున్నామో, ఆ నిత్యత్వం, ఆ గురి గమ్యం మనం కోల్పోయాం. ఊరికినే ఇక్కడున్న విషయాలు మనం చూసుకుంటూ, ఇక్కడున్న ఆధిక్యతలు లెక్క చేసుకుంటూ, వాటి కొరకే మనం జీవిస్తున్నాం. దయచేసి క్షమించండి, ఇది నిత్యత్వానికి మమ్మల్ని తీసుకుని వెళ్ళవు. నిత్యత్వానికి తీసుకుని వెళ్ళేది దేవుని వాక్యము, దేవుని చిత్తం. మన జీవితాలకు కూడా మనం సాధించింది ఎంతో, మీరేమి సాధించారో నాకు అనవసరం. కానీ నేను అడిగే ప్రశ్న, దేవుని కొరకు మీరు ఏం చేస్తారు, దేవుని సంఘం కొరకు మీరు ఏం చేస్తారు? దేవుని యొక్క రాకడలు ఆయన పరీక్షించినప్పుడు, లెక్క అడిగినప్పుడు, అది కర్రతో కట్టారా, గడ్డితో కట్టారా, కొయ్యకాలతో కట్టారా, లేదా బంగారు వెండితో కట్టారా? మీ పని ప్రభు యొక్క పరీక్షలో నిలిచే పనిగా ఉంటుందా, లేదా మీరు బట్టుకు మీరు ప్రాణముతో, పొటాబడి ప్రాణాలతో బతికి బయటపడే పరిస్థితులు ఉంటుందా? ఆలోచిద్దాం. దేవుని అందరూ ఆనందమే మనకి బలం. ఆనందం రావాలి అని అంటే వాక్యమందే పునాది ఉండాలి, వాక్యమందు విశ్వాసం ఉంచడం ద్వారా. విశ్వాసము కలిగి, విశ్వాసమును బట్టి ప్రభు నా కొరకు ఈ కార్యం చేయగలడు అనే ధైర్యం బలము కలిగి మనలో ఆనందం. ఆనందమే మనకు బలం. ప్రభు అంటాడు, దేవుని చిత్తము నెరవేర్చుటే నాకు ఆహారం. మనకు ఆహారం ఏమిటి? దేవుని చిత్తం నెరవేర్చడం కాదు, మన భోజనం మనకు ఆహారం. కానీ ప్రభు అన్నాడు, నాకు ఆకలి లేదు. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు 10 గంటలకి గొడవ లేదనుకోండి, ఇంతకుముందు మా మామూలు 9 గంటలకు మొదలు పెడితే 12 నుంచి అలా వెనక్కి చూస్తూ ఉండేవారు వాచ్ని, లేకపోతే చూసుకుంటూ ఉండేవారు ఊరికని. ఎందుకు ఆకలి, 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 ఆకలి. కానీ ప్రభు అంటున్నాడు, భోజనం సిద్ధపతి తీసుకువస్తానికి అక్కర్లేదు. అయ్యా ఇంకెవరికైనా భోజనం పెట్టారా, ఎక్కడైనా తినేసామంటే లేదు, ఆయన చిత్తం నెరవేర్చడమే నాకు ఆహారం. అదే మనకు బలం, ఆయన ఆనందమే మనకు బలం. కానీ వాక్యాన్ని విందాం, వాక్యాల ఆసక్తి కలిగి ఉందాం, వాక్యం చెప్పిన ప్రకారంగా మనం నడుచుకుందాం. ప్రభు సందేశాన్ని మనందరి వినికి ఆస్వాదించిన కాక. ఆమెన్.